ఎలా ఉన్నారు? నేను కొంచెం నల్లగా ఉంటాను. ప్రభాస్కి అంత దగ్గర అవ్వడానికి మీకు ఆయనకి మధ్య ఉన్న వారధిగా నిలిచిన కామన్ పాయింట్ ఏంటి? ఆయన అందరినీ డార్లింగ్ అనిపిస్తుంది. క్రిస్మస్ గారు ఏంటి అందరికి మగాళ్ళకి కూడా డార్లింగ్ ఏంటి, నాకు ఏం అర్థం కాదని. కరెక్ట్గా నాకు ఏమో నాకు చెప్పాలో తెలియదు, కానీ ఇంకా ఒక అడుగురాముడు సినిమాలో కిస్ సీన్ ఒకడు ఫోన్ చేసి, డాడీ నేను కిస్ పెట్టచ్చు లేదు. మా బ్యాచ్లో రాకృష్ణ అనే నలుగురు బ్యాచ్లర్స్ ఉండేవాళ్ళం. వాళ్ళు అప్పుడంతా సాఫ్ట్వేర్, నేను ఒక్కడే సినిమా వాడు. ఓ శనగలన్నీ కలిసి ఒక కూర వండితే నచ్చేది కాదు, బీరకాయ కూర వండితే ఏంటరా బీరకాయ అని, ఇది లాభం లేదని చెప్పి రెండు ఎండు నెత్తలు తీసుకెళ్ళి ఆ రెండు రెండు కలిపేసి వండేస్తే అబ్బా ఏం బాగుందిరా కర్రీ, బా సూపర్ టేస్ట్. ఓహో వీళ్ళు స్టాగ్నెట్గా రీసెంట్ చాలా ఇష్టం చెప్పి అదే మెయింటైన్ చేసుకో. మేము రాత్రి 3 వరకు ప్రభాస్ గారి ఇంట్లో వాలీబాల్ ఆడేస్తాం. నైట్ వాలీబాల్ ఆడతారు అందరం, బ్యాచ్ అంతా వాలీబాల్ ఆడి 3 అయిపోయింది, ఇంటికి వచ్చి పడుకుంటే ఎక్కడ ఉన్నామన్నారు. సార్ ఇప్పుడు మీ సరిగ్గా డూపే వాళ్ళు చేస్తావా ఏంటి సార్, ఇప్పటికి ఇప్పుడు వచ్చేస్తాను సార్, నలుగురు షూటింగ్లో అర్జెంటుగా రా అన్నారు. రియల్ ఆర్టిస్ట్ కెమెరా ముందు కెమెరాలో ఒకేలా ఉండేవాడు రియల్ ఆర్టిస్ట్. దట్ ఈస్ మనం బయటకు మామూలుగా మాట్లాడి కెమెరాసరికి ఏంటండి ఇది వస్తుంది, లేదా నువ్వు ఎన్ని చెప్పు పొగడతలు, హ్యాపీ బర్త్డేలు, హ్యాపీ యానివర్సరీ అండి, ఇవి ఏమైనా ఉన్నాయనుకో, చాలా చాలే ఫోన్ వేస్ట్ పెట్టే అంటారు. వీడు కాకుండా ఇవి మిగతా హీరోస్ ఎవరితో చేస్తారండి? యాక్చువల్లీ కొన్ని కొన్ని నేను అందరూ తారక్ గారితో ఎన్టీఆర్ గారితో చేశారు. ఎల్తెలుతో టక్కన కొడతారంట అసలు, ఇంక అసలు అసలు ఆయనకి అసలు గురించి చెప్పాలి అంటే అంటే చాలా. అలాగే డైరెక్టర్స్ అండి, రాజమౌళి గారు. రాజమౌళి గారు అంటే మా గురువు గారు ఇంక ముందు నుంచి. రాజమౌళి గారిది తండ్రి ప్రేమ, వినాయక్ గారి తల్లి ప్రేమ, పూరి గారు గర్ల్ ఫ్రెండ్ ప్రేమ. నువ్వు ఏదైనా మాట్లాడు, ఏదైనా చేసుకో. అవునా అది పడిపోయా, ఓకే అది లేచాడా, మరి ఓకే. స్వీటీ అంటే స్వీటీ అనండి, అసలు చాలా స్వీటీ అంటే స్వీటీ నిజంగా. నేను ఎంత నవ్వుకున్నాను స్వీటీ అంటే స్వీటీ అంటే, ఈయన అడగాలి అసలు ఏమిటో విషయం ఏంటో నిజంగా. అంటే తను నువ్వు ఎట్లాంటిదంటే వాట్ షీఈస్ బాఫ్టర్ బాహుబలి, ఎవరైనా అలా బిహేవ్ చేస్తారు. ఇక నాకే ఆశీర్వదిస్తుంది. రిషా అయితే వెరీ ప్రాక్టికల్. అసలు తనకు దేవుడిచ్చిన వరం ఏంటంటే ఆ బాడీకి ఎంత తిన్నా ఒళ్ళు రాదు. అసలు హీరోయిన్స్ ఎవరు అలా తినలేరు. దోశల మీద దోశలు దడా 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 మనం తిన్నా అసలు నువ్వు ఎమ్మి ఆ హాయ్ అండి, ఈనాటి తెలిసి విత్ మీ అంజలి కార్యక్రమంలో నా స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా మీకు? ప్రభాస్ శ్రీను గారు. మరి ఆయన్నే అడిగి బోల్డ్ అని విశేషాలు తెలుసుకుందానండి. శ్రీను గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? నేను కొంచెం నల్లగా ఉంటాను. భాగమతి సినిమాలో చాలా బిజీ బిజీగా ఉన్నట్టున్నారు. అంతేనా? అంతే మొత్తం అంతా. అంటే మొన్న ఆడియో ప్రీ లాంచ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయింది, 26th రిలీజ్. సో వి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిలీజ్. ఎందుకంటే ఆ సినిమా నేను రెగ్యులర్గా కాకుండా ఒక అంటే ఒక సీరియస్ కాదు అట్లని కామెడీ కాదు, ఒక కథకి లింక్ అయ్యే క్యారెక్టర్ చేశాను. అంటే మేబీ 2-3 ఇంటర్వ్యూలు చూస్తే అందులో ఏం చెప్పారంటే ఇప్పటివరకు చేసిన అన్ని ఒక టైపు, ఇది ఒక టైపు అని చెప్పండి. అంటే
కథకి లింక్ అయ్యే క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ అందులో ఫన్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఏంటంటే కొంచెం ఆ మేడంతో క్యారీ అయ్యే క్యారెక్టర్, ఆవిడతో రెస్పాన్సిబిలిటీ కానిస్టేబుల్స్ ఎట్లా ఉంటారు కథ సినిమా చూస్తే. అదే అసంతం మీరు అందరూ కలిసి ఉన్న సీన్సే ఉంటాయని చెప్పండి. అందులో ఇందులో కూడా లిమిటెడ్ క్యారెక్టర్స్ అండి, ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో నాది ధనరాజు వీఆర్ కానిస్టేబుల్స్, లింగారెడ్డి అని సుబ్బారెడ్డి అండ్ విజులతే మాత కాంబినేషన్. రిమైనింగ్ అంతా ఆవిడ ఇంకా మురళీ శర్మ గారు ఇంకా వాళ్ళు తమిళ్ కన్నడ ఆర్టిస్ట్లు అందరు, ఎందుకంటే బైలాంగ్వేజ్ సినిమా కదా. సో మిక్స్డ్ ఆఫ్ తెలుగు తమిళ్ కన్నడ యాక్టర్స్ ముగ్గురు ఎక్కువగా ఉంటారు. ఓకే ఓకే. సో ఆల్ ఓవర్గా మంచి ఎంజాయ్ చేశారు మూవీని. ఇంక స్వీటీ ఉంటే ఇంక మాకు ఎలా ఉంటుంది. రెగ్యులర్గా తన ఎప్పుడు విక్రమ్ మార్కెట్ నుంచి బాగా పరిచయం అండ్ షీ అప్పుడు తన ఎప్పుడు కూడా ఒక హీరోయిన్ అని ఒక ఇప్పుడు ఆఫ్టర్ బాహుబతి బాహుబలి వాట్ షీజ్ అనేది అందరికీ తెలుసు. సో తను ఎప్పుడు కూడా ఇమేజ్ని తలకెక్కించుకోవడం కానీ నేను ఒక స్టార్ అని ఎప్పుడు తను బిహేవ్ చేయలేదు. సో మాకు ఆ ఫీలింగ్ ఉండదు షూటింగ్ చేస్తున్నప్పుడు అంతా సరదాగా జోవియల్గా. వన్స్ క్యారెక్టర్ షార్ట్ రెడీ అనగానే మన క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నాం కానీ షూటింగ్లో మాత్రం చాలా హ్యాపీగా, ఎందుకంటే మా యూవీ క్రియేషన్ నా మాతృ సంస్థ, ప్రమోద్ గారు వంశీగారు అందరమే అందరం కూర్చున్నామంటే అక్కడ అంతా పండగ పండగలాగా ఉంటుంది. షూటింగ్ అవుతుందనే ఫీలింగ్ ఎవరికి రాదు అన్లెస్ అంటే డైరెక్టర్ గారు వచ్చి షార్ట్ రెడీ సార్ ఇంకా ఎంతసేపు అని చెప్పి అలాగే. ఎలా సార్ పర్సనల్ లైఫ్ కూల్గా నడుస్తుందా మీ అమ్మాయికి? పాపం ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు చూశాను మేబీ, మీరు కూడా అమ్మాయిలాగా రెడీ అయిపోయి చక్కగా మీ ఎదురు ఎమ్మా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ మా పాప పుట్టిన తర్వాత నేను ఇంట్లోనే ఎక్కువ గడుపుతున్నాను. నా సగం జీవితం బాబుతో అయిపోయింది 10 ఇయర్స్ ఆయనతో. సో అప్పుడు ఫ్యామిలీని మిస్ అయ్యాను, ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ విత్ మై ఫ్యామిలీ. మీవి చాలా ఇంటర్వ్యూలు చూశానండి, ఆ క్వశ్చన్స్ రిపీట్ చేయాలనుకోవట్లేదు. అంటే మీకన్నా మీ బ్రదర్కి ముందు మ్యారేజ్ అవ్వడం, అవును, మీకు ఎడ్యుకేషన్ పెద్దగా అంటకపోవడం. సో కృష్ణానగర్ కష్టాలు ఏమన్నాయి మీకు? నాకు లేవండి. నిజమా? నిజంగా లేవు. ఎప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో మధు ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ నేను జాయిన్ అయ్యానండి. అప్పుడు నేను ఫస్ట్ మా నాన్నగారికి సెర్ప ఫ్రెండ్, మా అబ్బాయి పెద్దోడు ఏం చదవట్లేదండి ఏం చేయాలంటే, ఇలాంటి వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఉంది అంటే చదువు అబ్బాయి వాళ్ళకి, వీడేదో క్రికెట్ ఆడుతూ ఉంటాడు, ఇంట్లో ఏవో వేషాలు వేస్తూ ఉంటాడు, కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ అంటే సరే ఇలాంటి వాళ్ళకి మధు ఇన్స్టిట్యూట్ ఒకటి జాయిన్ చేసి అక్కడ ఉంటే చూస్తా. అప్పుడు నేను కృష్ణానగర్ కష్టాలు ఇవి అవి చూసేవాడిని. నాకు ఇది రాకుండా ఉంటే చాలా అనుకున్నాను, నాకు రాదు దేవుడు దేవాలి. ఇంత చదవని అబ్బాయి ఒక న్యూట్రిషనిస్ట్ని ఎలా పడేసాడు అనేది నాకు వస్తుంది. నన్ను పడేసిందా తను న్యూట్రిషనిస్ట్ అయ్యింది. నేను పెళ్ళైనాక నేను కొంచెం బిజీగా ఉండడం, మాకు పిల్లలు కొంచెం లేట్, సో ఇంట్లో తను ఒక్కదే ఉండేది. షీ డోంట్ వాంట్ టు అంటే ఏదో చేయడానికి, ఇంకా షీఈస్ ఎడ్యుకేటెడ్, నాకు పెళ్ళక ముందు తను జాబ్ చేసేది. పెళ్ళైనాక ఇంకా అట్లాగే ఇంట్లో ఉండిపోవలసి వస్తుంది. ఇవి నాదేంటే అన్ఈవెన్ టైమింగ్స్, ఎప్పుడైనా తిరుపతి 13, 14, 15 అలా ఉంది, అన్నీ బుక్ చేసుకుంటే 13 బాబుకి ఏదో పని రావడం, మనం వెళ్ళకపోవడం, అలా చాలా టైమ్స్ షీ వాజ్ డిసప్పాయింటెడ్. సో అప్పటి నుంచి దానికి ఇంకా ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్ళినప్పుడు చూద్దాంలే, వెళ్ళిన తర్వాత కదా అట్లాగా అలాగా అది ఫీడ్ అయిపోయింది. ఇంక నేను నిజంగా వెళ్ళాలన్నా సరే వెళ్ళిన తర్వాత వెళ్తున్నాం తిరుపతి, ఓ వీఆర్ ఇన్ ద ట్రైన్, ఇంకా ఇక్కడి నుంచి మధ్యలో దిగినే దిగిపోతాడు వీడు అని చెప్పి తిరుపతి వెళ్ళినంత వరకు దానికి కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఆ టైంలో షీ వాంట్ టు డూ సంథింగ్. ఇప్పుడు బిఎల్సిసిలో తను జాయిన్ అయ్యి 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకుని తర్వాత జాబ్ అప్లై చేసి జాబ్ చేస్తాను. అంటే మీరు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత ప్రభాస్ గారికి అసిస్టెంట్కి ఎలా వెళ్ళగలిగారు? జర్నీ ఎక్కడ చూడలేదు నేను. ఇక్కడ మధు ఇన్స్టిట్యూట్ అయిపోయిందండి. ఓకే. సో ఐఎమ్ ట్రయల్స్లో ఉన్నాను, ఎక్కడ చూసినా మనకు అవకాశాలు రావట్లేదు. సో అప్పుడు మా నాన్నగారు వైజాగ్ ఆర్డీఓ చేస్తున్నారు. సో వైజాగ్లో సత్యానంద్ గారు ఉన్నారు, ఆయన అయితే అందరికీ ట్రైనింగ్ ఇవ్వరు, మేబీ సెలబ్రిటీ సన్స్కే ఆయన ఎక్కువగా అక్కడే టైం అయిపోతుంటుంది, మేబీ మనకి ఛాన్స్ దొరకకపోవచ్చు అని అంటే అప్పుడు మనం ఏదో ట్రయల్ వేద్దామని నాన్నగారి ద్వారా వెళ్ళి అప్పుడు నాన్నగారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు ఆ బ్యాచ్లో సత్యానంద గారు బ్యాచ్లో నేను ప్రభాస్ గారి పక్కన వన్ ఆఫ్ ద 4 ఉండేవాళ్ళు. అందులో నేను ఒకడిని, షరాఫత్ అని కుమార్ అని ఒక ప్రిన్సిపల్, రాజా శ్రీధర్ అని ఇప్పుడు
చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ ఉండే పెళ్లి కొడుకు మా ఫ్రెండ్ ఫస్ట్ ఈజ్ అ హీరో. ఓకే, సో సినిమా మర్చిపోయారు, మర్చిపోయాను. అబ్బాయి హీరో అయితే క్రాస్ కోర్స్ వచ్చాడు తను. ఓకే, అర్జెంటుగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, 20 డేస్లో ఈ అబ్బాయిని ఫినిష్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు మాతో పాటు ట్రైనింగ్ క్లాసెస్కి వచ్చాడు. అలాగా మా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు పరిచయం అండి ప్రభాస్ గారితో మీకు? స్టిల్ 2002 అండి, 2 ఎంట్రీ బాబు, 2003 ఈశ్వర్, 2002 ఈశ్వర్. అక్కడ నుంచి నేను రాఘవేంద్ర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఆయనతోనే ఉంటున్నాను. ఓకే, అప్పటి వరకు మామూలుగా కలవడం అంటే వర్క్ అనేది లేదు, సరదాగా షూటింగ్స్కి వెళ్ళడం కలవడం తప్ప. రాఘవేంద్ర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఆయనతోనే ట్రావెల్ చేస్తాను. అంటే మీ పేర్లో ప్రభాస్ శ్రీను అనేది మీ పూర్తి పేరు అయిపోయింది ఈ రోజున. ప్రభాస్ అనేది తినేస్తే వాట్ ఈస్ శ్రీను నౌ? శ్రీను ఈజ్ అన్ యాక్టర్, కమెడియన్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇప్పుడు మరి కొన్నేళ్ల క్రితం మాట నథింగ్ ఆయన లేకపోతే నథింగ్. ఇప్పుడు ఇన్ని ఒక 5 జీరోస్ పక్కన 1 అని చేరితే 1 lakh అవుతుంది. సో హీఈస్ ది వన్. తర్వాత నా ముందున్నవన్నీ ఆ శ్రీను అనేది జీరోసే. ఆయన యాడ్ అయిన తర్వాత నా వాల్యూ అనేది పెరిగింది. మీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు అది మీ ప్రభాస్ గారి దగ్గర పియగా ఉండేవండి, తర్వాత ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వండి, కమెడీగా ఉండేవండి. ఇప్పుడు అదంతాను ఈ ఇండస్ట్రీలోకి జాయిన్ అవ్వడానికి రావడానికి ముందు మీరు అనుకున్నది ఏంటి, ఏమనుకుని వచ్చారు అసలు? నేను బేసికల్గా మా ఫాదర్ ఏంటంటే హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ అంటే చాలామంది చెప్తారు, ఇది నాకు జరిగింది. ఆయనకి ఏంటంటే అప్పుడున్న టైంలో వాళ్ళకి బీఎస్సీ పాస్ అయితే మెడిసిన్లోకి సీట్ ఇచ్చేవారు. ఇప్పుడులాగా ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఉండేది కాదు. మెరిట్ బట్టి ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ మెరిట్ బట్టి డిగ్రీ మనకి ఎంపీసీ బైపీసీ తర్వాత సిఈసి అట్లాగా మనకి ఎలాగ ఇచ్చేవారు అట్లాగ ఇచ్చేవారు. అప్పుడు ఆయనకి ఎఫర్ట్ చేయడానికి డబ్బులు లేవు. మా నాన్నగా చదువుకుందాం, వాళ్ళ ఫ్యామిలీలో ఆయన ఒక్కడే చదువుకున్నారు బాగా. సో ఆయన డాక్టర్ అవ్వాలంటే డబ్బులు లేవు. సో బై ఫోర్స్ తప్పక ఇంట్లో మెయింటైన్ చేయలేక ఆయనేమో రెవెన్యూ డిపార్ట్మెంట్లో యూడీసీగా అప్పుడు జాయిన్ అయ్యారు. ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి జాబ్లో జాయిన్ అయిపోయారు. సో అప్పటి నుంచి నేను ఎలాగా నేను అవ్వలేకపోయిన డాక్టరు నా కొడుకు నేను డాక్టర్ని చేద్దాం అనుకున్నారు. బట్ మనకి అది అవ్వలేదు. ఎప్పుడు ఏ హాస్పిటల్ కింద నువ్వు ఆ డాక్టర్లా కావాలి, చూసావా డాక్టర్స్ అంటే ఎంత వాల్యూ అది, నీ ఇబ్రా మా డాడీ అనుకునేవాడిని. ఇప్పుడు ఏమంటారు నాన్నగారు ఈ స్టేజ్లో? నౌ హీస్ వెరీ హ్యాపీ. ఒకప్పుడు మా నాన్నగారు ఫస్ట్ ఎర్రయ్య గారు ఆర్డీఓ చేసేటప్పుడు పలానా ఎర్రయ్య గారు అబ్బాయి వస్తున్నాడు, ఇప్పుడు ప్రభాస్ సీన్ వస్తున్నాడు, పలానా ఎర్రయ్య గారు ఫాదర్, వీళ్ళ అబ్బాయి ప్రభాస్ సీన్ వాళ్ళ ఫాదర్ రా అంటున్నారు. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. విమానం బుల్లుడా మీరు? విమానం మీద? నేను వైజాగ్. వైజాగ్? ఓకే. భీమవరం అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను వైజాగ్ ఫ్రమ్ వైజాగ్. అంటే ప్రభాస్కి అంత దగ్గర అవ్వడానికి మీకు ఆయనకి మధ్య ఉన్న వారధిగా నిలిచిన కామన్ పాయింట్ ఏంటి యాక్చువల్లీ? పని అండి. తనకి పని చేసిన వాళ్ళు అంటే ఎవరైనా ఇష్టం. అందరికే చాలామంది నేను చూశాను పెద్ద పెద్ద హీరోలు అందరి దగ్గర కూడా ఒక గ్రేడియేషన్స్ ఉంటాయి. వేరే వాళ్ళు డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ వర్క్ ఆయన అందరినీ డార్లింగ్ అని పిలుస్తారు. కృష్ణవంశీ గారు అయినా ఏంటి అందరికీ మగాళ్ళకి కూడా డార్లింగ్ ఏంటి నాకేం అర్థం కాదు అనేవాడు. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా ఒకటే. గ్రేడియేషన్స్ ఉండవు ఆయన దగ్గర అసలు. అంత పెద్ద స్టార్ అయ్యండి, అంత పెద్ద సూపర్ హీరో అయినా కూడా ఆయన అందరినీ ఈక్వల్గా. ఈరోజు మీరు యూవీ క్రియేషన్స్ సీన్ తీసుకుంటే ఆల్ ఫ్రెండ్సే ఉంటాయి. మేమున్న బ్యాచ్ అప్పుడు ఎవరైతే అప్పుడప్పుడు ఆయనతో పాటు సరదాగా వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు నౌ దే ఆర్ వెరీ బిజీ విత్ ద వర్క్స్ ఇన్ ద ప్రొడక్షన్. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మీరు కొత్తగా ఎంటర్ అయినప్పుడు జనరల్గా ఫ్రెషర్స్ని సీనియర్స్ కొంత చులకనగా చూడడం అనండి, కొత్తగా ఎంటర్ అయ్యారా అని అనుకోవడం అనండి, అది లేడీ అయినా విమన్ జెంట్ అయినా ఎవరైనా సరే, అలాంటి టైంలో మీరు ఏమన్నా మిమ్మల్ని అలా తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అప్పుడు? తక్కువ చేసి మాట్లాడడం ఉండదు అండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇట్స్ సిచ్యువేషన్. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక 10 మంది తెలివైన వాళ్ళు అందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే కాన్వర్జేషన్ మనం వెళ్ళాలి అంటే మన క్యాటర్ రెడ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు కూడా మన మీద అటెన్షన్ పే చేయలేరు. ఇప్పుడు ఇంట్లో మీరు మీ పాప బర్త్డే బిజీగా ఉన్నారు, ఏ పని మనిషి వచ్చి సార్ మా ఇంట్లో బాధగా ఉందండి అది ఇది అంటే ఉండమ్మా నేను నా బిజీలో నేనుంటే అంతే జరుగుతుంది తప్ప
దెర్ ఈజ్ నో ఇల్ ట్రీట్మెంట్ అండి. ఇల్ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు యువర్ మీ బిజినెస్ని నేను ఇల్ ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకుంటాను. మేడం బిజీగా ఉన్నారు, నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి, నేను ఆలోచించాను, ఎంతసేపు నా పని నేను చెప్పేసుకుందాం, నా బాధ నేను బయటపడిపోదాం, నా వర్క్ నేను చేసేసుకుందాం అనుకుంటాను తప్ప వాట్ యువర్ సిచ్యువేషన్, ఎక్కడ ఉన్నారనేది నేను ఆలోచించను. దాన్నే మనం ఏంటంటే లేదు ఇల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకు ఎవరు ఇల్ ట్రీట్మెంట్ ఇవ్వరు? నేను అసలు బ్రహ్మానందంగా చాలాసార్లు చెప్పారు, దేర్ ఈజ్ నో ఇల్ ట్రీట్మెంట్. మనం తీసుకునే విధానం బట్టి మనకు ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మీరు వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి? నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఆయన దగ్గర నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ ప్రభాస్ గారండి. ఎందుకంటే ఆయనకన్నా వయసులో నేను పెద్దవాడిని. అతి చిన్న వయసులో ఇన్ని రెస్పాన్సిబిలిటీసు, ఇంత ఓపిక, ఎక్కడ డాలింగ్ ఏంటి ఎట్లాగా అంటే అనుభవిస్తే తెలుస్తుంది. చాలా పేషెన్స్ ఆ ఏజ్లో, అంత పేషెన్స్ నా నేను కాదు కదా, ఎవరో ఉండలేరు, కష్టం. పైగా అంత ఫేమ్ వచ్చేసిన తర్వాత కూడా ఆయన అందరి గురించి ఆలోచించే ఓపిక భగవంతుడు ఆయనకి ఇచ్చేసాడు. అందులో 10% ఉంటే ఐఎమ్ విల్ బి సక్సెస్ లైక్ ఎనీథింగ్. అసలు ఉండలేము, మనకి చిరాకు ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి, అసలు అన్నింటిని పక్కన పెట్టి అలాగా ఒక బుద్ధుడి విగ్రహంలాగా అలాగే ఓపిగ్గా ఉంటాడు. లేకపోతే బాహుబలి 4 ఇయర్స్ చేయడం అంటే, నేను 10 డేస్ ఒక ఫైట్కి వెళ్ళాం మేము ఒక సినిమాకి, నరేష్ గారి సినిమాకి, మన సాంగి టెంపుల్లో ఫైట్. రోజు ఇక్కడ నుంచి ఆర్ఎఫ్సీకి వెళ్ళాలి, రావాలి, వెళ్ళాలి. 10 డేస్కే నేను ఇలా అయిపోతే 4 ఇయర్స్ ఎలా ట్రావెల్ చేశాడు? ఆర్ఎఫ్సీ వెళ్ళి వచ్చి 4 ఇయర్స్, 4 ఇయర్స్ అంటే మాటల, అంత పేషెన్స్ ఆయనకి అంతే. అంటే వర్క్ బాగా మనం ఎంజాయ్ చేయగలిగితే ఆ పేషెన్స్ వస్తుందని నా నమ్మకం. తనకి వర్క్ అంటే అంతది. అప్పుడు ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే, నాకు ఇప్పటికీ నేను నమ్మేది ఏంటంటే, నాకు పనున్నంత కాలం ఐ విల్ సక్సెస్. డబ్బు ఉంటుంది పోతుంది, 24 అవర్స్ మనకి పనుంది అంటే మనం సక్సెస్ అయినట్టే నా ఫీలింగ్. మీరు ప్రభాస్ గారికి పరిచయం అయినప్పుడు వాళ్ళ నాన్నగారు ఇప్పటికీ ఉన్నారు కదా? ఉన్నారండి. ఉన్నారు కదా, మీరు కలిసి మాట్లాడడం జరుగుతూ ఉండేది అప్పుడు? నేను ఎక్కువ అంకుల్తోనే ఉండేవాడిని. యాక్చువల్లీ ఏంటంటే, ఓకే, మార్నింగ్ ఆయనకు మార్నింగ్ లెగిసి 5:30కి ఆయనకి లేపేసి తను రెడీ అయ్యి వచ్చేసరికి ఒక 30 మినిట్స్, ఆ 40 మినిట్స్ నేను కిందకి దిగి అంకుల్తోని ఆంటీతోని సరదాగా టీ తాగుకుంటూ ఒక అరగంట సేపు అన్ని జోకులు వేసుకుని నవ్వడంలో ఆయన అంత ఎంజాయ్ చేసేది. ఎవరు నవ్వరు, ఆ నవ్వులో తెలిసిపోద్ది, నవ్వడం వేరు, హాహా నవ్వడం వేరు. ఆయన నవ్వులో అసలు అలాగా అసలు ఓపెన్గా ఆయన అంత సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఇంటెన్షన్స్ ఒక హీరోయిన్ మెయింటైన్ చేయాలంటే మాట్లాడదాం. ఆ దీంట్లో ఒక 30 మినిట్స్ మార్నింగ్ ఆయనతో కూర్చొని, ఆంటీతో కూర్చొని కూర్చొని మాట్లాడుకుని ఒక 30 మినిట్స్ మేము ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం. తర్వాత మా వర్క్లకి బాబుతో వెళ్ళిపోయారు. తర్వాత పాపం ఆయన కాలం చేసిన తర్వాత, అంటే మీరు ప్రభాస్ గారితో ఉండడం జరిగింది కాబట్టి అడుగుతున్నాను, ఈ పాపం ఎంత ఫీల్ అయి ఉంటారండి ఆయన, ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది ప్రభాస్ గారిది? ఆయన బయటపడరు, బట్ లోపల అసలు పిచ్చ ఇష్టం డాడీ అంటే. అసలు అంత కరెక్ట్గా నాకు ఏమో నాకు చెప్పాలో తెలియదు కానీ, ఇంకా ఒక అడవి రాముడు సినిమాలో కిస్ సీన్ ఉంటుంది, ఫోన్ చేసి డాడీ నేను కిస్ పెట్టచ్చులేదు సినిమా కదా నన్ను పెట్టేసి, అలా ఉంటారు వాళ్ళిద్దరు. ఇంకా అసలు చూస్తే అనిపిస్తుంది, ఇంకా అసలు ఇంకా ఒక ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని, హీరో గారు లేరు, కృష్ణరాజు గారు లేరు, ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్, అంత పెద్ద స్టార్, ఈయన ఒక స్టార్, ఏమి ఉండదు అది చూస్తే మనకే ఈర్ష వచ్చేస్తుంది. అందరూ కూర్చుని ఉన్న లిమిటెడ్ ఫ్యామిలీ గట్టి లెక్కడతో 15 మంది లేరు మా ఫ్యామిలీలో, కనీసం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి టైం లేదు చూడడానికి. ఇక అంతే, ఇంకా ఆ కల్చర్ ఆయన పెద్ద ఆయన అలవాటు చేశారు బాగా. వాళ్ళందరూ ఫ్యామిలీస్ ఎక్కడున్నా దీపావళికి కంపల్సరీగా బాబు ఇంటికి రావాల్సిందే, ఎవరెవరి ఇంట్లో పూజలు దీపావళి చేసుకొని వచ్చేసి. ఇక లేడీస్ కూడా ఈ 10,000 వాళ్ళు ఉంటారు కదా, అది వేసేస్తారు మీకు. అదేమన్నా పిచ్చిగా తూరేగా ఏంటి అలా ఎంజాయ్ చేస్తారు. అదంతా అక్కడ పెట్టిందే. మేము బిల్లా షూటింగ్లో ఉన్నప్పుడు, మలేషియాలో ఉన్నప్పుడు కూడా పెద్ద మలేషియాలో ఉన్నారు, ప్రతి ఇంటికి ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ క్రాకర్స్, ఇంత పెద్ద బ్యాగ్ ప్రతి ఇంటికి.
ప్రతి టెక్నీషియన్ ఇంటికి ప్రతి ఆర్టిస్ట్ ఇంటికి పంపించేవారు. అప్పటి నుంచి ఆయనకి బాగా అదే బాబుకి అలవాటు. షూటింగ్ అయిపోయిన వెంటనే అందరికీ సాంగ్ ఉంటే సాంగు, ఫైట్ ఉంటే ఫైట్, ఏది ఉంటే అందరికీ కూడా ఏదో చైన్స్ ఆర్ వాచెస్ ఏదో ఒకటి అట్లాగా అలవాటు ఆయనకి. ఈరోజు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు అని అనడానికి ఎవరికైనా మీరు రుణపడున్నాను అనే పర్సన్ ఎవరున్నారండి మీకు? ఫస్ట్ మా అమ్మ నాన్న అండి, తర్వాత మా బాబు అన్న, ఆయనే ప్రభాస్ గారు, తర్వాత నా ఇంక ఇంత ఛాన్స్ నాకు మళ్ళీ అనుకున్నా రాదు, ట్రై చేసినా రాదు, అది అంతే. ఆయనే, ఆయనకే రుణపడు నాను. ఈరోజు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తిస్తున్నారంటే అది ఆయనే. అంటే వాళ్ళ నాన్నగారు కాలం చేసిన తర్వాత, వాళ్ళ అమ్మగారి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో దగ్గరగా ఉన్నది మీరే, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, అంటే అప్పుడు చనిపోయిన తర్వాత ఆయన కండిషన్ ఎలా ఉందని అడగడానికి కారణం అది. మీతో ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగిందా నాన్నగారు ఉంటే ఇలా ఉంటుంది? అదేనండి, తనకి ఏంటంటే బయటపడరు, బాగా స్టబన్ ఉంటుందండి. ఇంకా ఆయన అంటే ఇంకెంత అన్నీ చూసుకునే ఆయన లేరంటే ఇంకెలా, మా అందరికీ అదే ఫీలింగ్. బాహుబలి ఆయన చూస్తుంటే ఇంక ఎలా ఉండేది, పెద్ద అంకుల్ చూస్తుంటే ఇంకా అసలు చిన్న చిన్న దానికే ఎంతో ఆనందపడిపోతారు, చిన్న చిన్న దానికి చాలా ఆనందపడతారు. ఏముండదు లోపల, కోపం వచ్చినా అంతే ఇంక అసలు ఈ వాళ్ళు ఏముండదు, కోపం వచ్చినా అంతే, నవ్వు వచ్చిన అలాంటిది. ఆయన సక్సెస్ బాహుబలి 2 మాకే ఎలా ఉందంటే ఇంక తండ్రిగా ఆయనకి ఎంత ఉంటుంది. ఈ జర్నీలో, మీ జర్నీలో మీకు బాగా దగ్గరైన కమెడియన్స్ అండి? నాకు బాగా క్లోజ్ ప్రవీణ్ అండి. ఏదైనా ఆడు నేను షేర్ చేసుకుంటాం, ఎక్కువ వాడుతాను నేను ఎక్కువ ఉంటాను. మేము మొన్న చారి అమెరికా యాత్రకి కూడా యుఎస్లో 15 రోజులు ఉంటాం, ఆడు లేకపోతే ఇంక బోర్ కొట్టేసింది. వాడు కూడా ఫోన్ చేసి, ఇగో అరే నువ్వు కమీడియన్, నువ్వు బ్రహ్మాండంగా పనితో పాటు యాక్ట్ చేసినంత మాత్రం కమీడియన్ ఫీల్ అయిపోకు, నువ్వు ఇంక నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటుంటా. వాడు నేను కొంచెం ఓపెన్గా ఉంటాం, ఎక్కడ మిగిలిందంతా సరదాగా ఉంటాం, కానీ ఇంకా ఏదైనా షేర్ చేసుకునే రిలేషన్ నాకు ప్రవీణ్తోనే ఎక్కువ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేసినా కూడా అది ఆ సినిమా వరకే ఉండడము, అంటే ఇంతకు ముందు ఉన్నంత రిలేషన్స్ ఇప్పుడు లేవు. అంటే రిలేషన్స్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుందాం అంటే, ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు తర్వాత వేరే పనులు ఉంటాయి, యు ఆర్ బిజీ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ప్రొఫెషనల్ వర్క్ అవి ఉంటాయి, నాకు బిజీ అంతేగాని నేనేదో సునీత గారిని మిస్ అయ్యాను, మీరేదో సీన్ మిస్ అయ్యారని ఉండదు. బేసికల్గా ఏంటంటే ఆర్టిస్ట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ వచ్చింది సక్సెస్ అయిందంటే మళ్ళీ అది నిలబెట్టుకోవాలంటే దానికి ఇంకా చాలా కష్టపడాలి. ఆ ప్రయత్నంలో మనం ఎవరితో ఉంటాం, యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యామిలీతో గడిపితే చాలు నాకు తెలిసి. అండ్ షూటింగ్కి వచ్చామంటే ఇంక అందరం ఇంకా ఓపెన్, అంత అటువంటి సర్కిల్ లేరు ఇప్పుడు. అంతా మా జనరాజ్ కానీ, ప్రవీణ్ కానీ, రయన్ కానీ, ఇంకా వెనుల్ కిషోర్ కానీ అందరూ షూటింగ్లో బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు సూర్యగవాణి గారు, సనాయ్ గారు వీళ్ళందరూ వచ్చారంటే మేము రాజా ది గ్రేట్ సినిమాలు అయితే అది షూటింగ్ అని ఎప్పుడూ మర్చిపోయేవాళ్ళం. 6 కెమెరామెన్లు, 6 ఆర్టిస్టులు ఇక్కడ పెద్ద టేబుల్ వేసేసుకొని, ఒకళ్ళ నుంచి చికెన్, ఒకళ్ళ నుంచి ఫిష్, ఒకళ్ళ నుంచి మటన్, ఒకరి నుంచి సనాయ్ గారి నుంచి బిర్యానీ, ఇవన్నీ తెచ్చేసి ఇంకా అనిల్ గారు, అనిల్ రావు డైరెక్టర్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, అందరూ మనం శుభ్రంగా వడ్డించి తినిపించేసి, ఆయన ఇంత తింటాడు, ఆయన ఇంత పెట్టేసి మధ్యాహ్నం షూటింగ్, ఆయన కంగారు వచ్చినట్టు చేసేసారు. సో అట్లాగే ఉంటుంది, వచ్చినప్పుడు ఇంకా అన్నీ మర్చిపోతాం. ఆ లేడీ ఆర్టిస్ట్లని ఇంకా వాళ్ళు ఇంకా మగవాళ్ళతో మాట్లాడకుండా అవి ఏమి ఉండదు, ఇంకా జస్ట్ వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటాం. మేబీ ఈ 8 అవర్స్ వర్క్ అయిపోయిన తర్వాత ఎవరెవరు వెళ్ళిపోతాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎట్ ప్రెజెంట్ భాగమతి తర్వాత ఇంకేమన్నా చేస్తున్నారండి? ప్రస్తుతానికి చేస్తున్నానండి, చక్రి గారు, గోపీచంద్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను, నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణ గారిది, రవితేజ గారు చేస్తున్నాను, తర్వాత చిన్న చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. ఆర్ట్ ఫీల్డ్ ఎస్పెషల్లీ అడగందే అమ్మాయినా పెట్టదు అని అంటారు. అవును, అంటే మీ వరకు వచ్చేటప్పటికి ఓకే, డైరెక్టర్ విషయంలో కానివ్వండి, లేదంటే ఈ క్యారెక్టర్కి ప్రభాస్ శ్రీను అయితే సూట్ అవుతాడని కాంటాక్ట్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఉంటారు, దాని గురించి నేను మాట్లాడను. కానీ ఒక సినిమాకి రెండో సినిమాకి ఎంతో కొంత గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం మీకు కంటిన్యూస్గా ఉండొచ్చు, ఒక సంవత్సరం కొంత గ్యాప్ రావచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఏ ఆర్టిస్ట్కైనా తప్పదు. అలాంటి టైంలో
మీరు అడిగే అవకాశం ఉందా? అడిగారు ఎప్పటివరకు? ఎప్పుడన్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని అడిగిన సందర్భం. అంటే సరదాగా ఏం సార్ సినిమా చేస్తున్నారు, ఇంకా ఏ క్యారెక్టర్స్ అంటే నువ్వు అడిగే స్టేజ్లో లేవు సీను, ఏదైనా ఉంటే మేమే ఇస్తాం, ఈ సినిమాలో లేదు అందుకనే నీకు మేము కాంటాక్ట్ చేయలేదు అంటారు. అడుగుతామండి, ఎందుకంటే ఇట్స్ అవర్ డ్యూటీ, డైరెక్టర్ ఈజ్ అవర్ టీచర్, వీఆర్ స్టూడెంట్స్. ఈవెన్ దో యూఆర్ అ బెస్ట్ స్టూడెంట్ ఆల్సో ఈజ్ అ స్టూడెంట్ ఫర్ అ టీచర్, అంతే కదా. బెస్ట్ స్టూడెంట్ కాబట్టి నేను టీచర్తో ఈక్వల్ అనుకోలేడు కదా. సో మనం ఎంత బాగా చేసినా డైరెక్టర్ ఈజ్ డైరెక్టర్, ఆయన దగ్గర ఎప్పుడు కూడా మనం ఆయన మైండ్లో ఉండేటట్టు మనం ఇంప్రెస్ చేయాలి. దట్ ఈస్ యాజ్ అన్ యాక్టర్గా నాకు తెలిసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 70-75 ఇయర్స్ ఉన్న ఒక సీనియర్ పర్సన్ చెప్పారు మీ గురించి, ఏంటంటే ఇండస్ట్రీలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడమ్మా అబ్బాయి, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా ఎవరి దగ్గర ఒక చిన్న పూజకు పుల్లంతా కూడా చెడు పేరు తెచ్చుకోలేదు అతను, ఎలాంటి చెడలవాట్లు లేవు, ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది అతనికి అని. ఎలా సంపాదించారు అలా మీరు? అసలు ఏమోనమ్మండి, గాంధీ గారిని అడిగి మీరు ఎలా పేరు సంపాదించాలంటే ఆయన ఏం చెప్తాడు? ఒక చెడ నేను అది రాజమౌళి గారికి అనేవాడిని నేను. సార్ ఇలా మంచోళ్ళుగా మీరు ఎలాగ యాక్ట్ చేస్తున్నారు సార్ అంటే ఆయన అసలు మంచోళ్ళుగా యాక్ట్ చేస్తున్నారు అన్నారు. ఎలా ఉండగలుగుతున్నారు అని అంటే రమా మేడం గారు అయితే ఒడే కొట్టారు పక్క నుంచి. అది చాలా కష్టం, ఎందుకంటే ఒక ఏదైనా చిన్న ఒక రెండు సినిమాలు హిట్ అయితేనే ఈ రోజుల్లో ఎలా ఉందో మీకు తెలుసు. అలాంటిది అంత మనిషి ఆయన దగ్గరికి, అందుకే మేము ఎప్పుడైనా షూటింగ్ యాప్ దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. మనకే ఇలా అనుకుంటే ఆయన ఇంకెలా ఉండాలి? ఆయన సింపుల్గా మామూలుగా అసలు మామూలుగా సాదా సీదాదీగా ఉంటారు ఆయన. ఎలా ఉంటారు సార్ ఎట్లాగా అని అప్పట్లో ఈ బాహుబలి వచ్చినప్పుడు బాగా గ్యాప్ వచ్చింది మాకు. అప్పట్లో అయితే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం, ఇంకా అసలు అన్నీ అక్కడే. అక్కడ ఏంటంటే చైర్లలో కూర్చోవడం ఏమి ఉండదు ఇంట్లో, అలాగే కింద కూర్చోవడం, ఎవరు ఇష్టం తినడం, ఎవరు మాట్లాడి అలా ఆడుకోవడం, అంతే. ఇంకా మేడం గారి దగ్గర అంటే ఇంకంతే. అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అయితే సిగరెట్టో తాగుడో లేకపోతే ఇంకేదో డెఫినెట్గా ఏదో ఒకటి అలవాటు అవుతుంది. అవును. అంటే మీ విషయంలో చెప్పింది ఏంటంటే అతనికి అసలు ఎలాంటి చెడలబాట్లు లేవమ్మా, అతనికి ఉన్నది పర్సనల్గా చూసుకుంటాడు తప్ప ఇండస్ట్రీ అతను ఆ లొకేషన్ అసలు చాలా పద్ధతిగా ఉంటాడు మనిషి అని చెప్పాను. అంటే మీకు ఇండస్ట్రీలో వాళ్ళకి స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఎవరెవరి యాటిట్యూడ్, అది ఎక్స్ట్రాస్తో కానివ్వండి, సైడ్ యాక్టర్స్తో కానివ్వండి, చిన్న యాక్టర్స్తో కానీ ఒక రకంగా ఉండే అవకాశం ఎక్కువ మీకు చూస్తూ ఉంటారు. రంగుల ప్రపంచం ఎక్కడ మీరు అట్రాక్ట్ అవ్వలేదా? నేను ఒక పెద్ద హీరోని 10 ఇయర్స్ చూస్తాను నేను. ఆయనతో పాటు ఇంకా వెళ్ళని ప్లేస్ లేదు, చూడని ఇది లేదు. ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా అవన్నీ నాకు అవి అట్రాక్టివ్గా ఉండవు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా నాకు ఎందుకో హైప్ నాకు నచ్చదు. పెద్ద కార్లను కానీ ఐ లైక్ స్మాల్ హౌస్, 2 బెడ్రూమ్, మంచి హాలు, నా వైఫ్ ఒంట్లో బాగాలేకపోయినా అన్ని పనులు చేసుకునే ఇల్లు. నా మీద డౌట్ వచ్చే కార్లు నాకు వద్దు. వీడు ఎంత కొట్టేస్తే ఇలాంటి కార్లు మెయింటైన్ చేస్తాడు? మనం మెయింటైన్ చేయాలంటే బెంజ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. నవ్వు 4 లక్షల 5 లక్షల కారు పెడితే ఆ బెంజ్ కూడా వస్తుంది. మనం అన్నీ హైప్ చేసుకోవాలంటే ఏదైనా చేయొచ్చండి. ఈ రోజుల్లో 90 డేస్ ఫెసిలిటీస్ ఎక్కువైపోయినాయి. మా వైఫ్ అంటుంటుంది ఏంటి పని మనిషి, ఏంటి ఆవిడ అసలు పని మనిషిలాగే ఉండదు ఏంటి అని. పని మనిషి అంటే అలా జుత్తు వేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఇక్కడిక్కడ ప్యాచ్లు వేసుకొని ఉంటుంది అనుకుంటున్నానంటే ఆ రోజులు అయిపోయినాయి. ఈరోజు ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఒకప్పుడు తెలుసుకోవాలంటే తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి, తెలియాలంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు తెలియక్కర్లేదు, తెలియకపోయినా తెలిసినట్టే ఉంటున్నారు. కండిషన్ ఎలా అయిపోయిందంటే మనం కట్టుకున్న చీర వాళ్ళు కట్టుకొస్తున్నారు లేదా చూసి కట్టుకోవాలి. నేను అదే అనుకుంటాను నిజంగా. ఎట్లాగా ఇల్లుకి ఈ రెవెన్యూ ఎక్కడ వస్తుంది అంటే డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం ఒకటి ఒక ఇల్లు కొనాలన్నా మన నాన్నగారు ఇచ్చింది అది. ఒక ఇప్పుడు నేనేం సంపాదించింది లేదు. నాకు తెలిసిన ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే మార్నింగ్ ఆయన దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలంతే. డబ్బులు గిబ్బులు ఆయనకి ఎప్పుడూ లేదు అసలు, ఎప్పుడు. ఆయన ఒకటే అనేవారు, అరే 10 కోట్ల తర్వాత 10 కోట్లు నీకు ఉంటే ఫ్లైట్ ఎక్కుతావు, ఫారెన్ వెళ్తావు, రాకెట్ ఎక్కలేవు కదా, ఎక్కితే చచ్చిపోతాం
అంతకు మించి మనం ఏం ఖర్చు పెడతాం, ఏం చేస్తాం, అదే తిండి. ఈవెన్ మై వైఫ్ ఆల్సో షీఈస్ వెరీ, అసలు తను చాలా ఇది చెప్పకూడదు కానీ కాస్మెటిక్స్ కానీ ఏం ఉండవు, ఆ సున్నిపిండి ఒకటి రాసేసుకుంటుంది అంతే, అది అంతకు మించి ఏం ఉండదు. చాలా సింపుల్, ఒక 1 lakh ఇస్తే ఓ 10,000 ఖర్చు పెట్టడం ఎక్కువ. సో అది నాకు ఒక విధంగా అదృష్టం. లేదంటే మనం ఆడవాళ్ళతో నీకు చెప్పి బిల్లు అక్కడికి చూపించద్దు, నేను కూడా ఖర్చు పెట్టిన అసలు. అదే అలాంటి ఆడవాళ్ళు అన్నాను, మాలాంటి వాళ్ళు ఉంటారు, కొంచెం మీలాంటి వాళ్ళు రేరు. నేను అంటుండే నువ్వే ఎందుకు అంటే, నాకు ఇది చాలు, అంతకుంచి అక్కర్లేదు. నువ్వు 1 lakh ఇచ్చావంటే మళ్ళీ నాకు 20 అడిగి ఆ 90 నువ్వే తీసేసుకుంటావు, నాకు అది ఎలాగ తెలుసు. తెలిసి ఎందుకు నేను తప్పు చేయాలంటాను. అంటే ఇటు పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకున్న కెరీర్ కానీ, కమింగ్ ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? నాకేం ప్లానింగ్ లేదండి. నాకు బ్రహ్మానంద గారు యుఎస్లో ఒకటి చెప్పారు, ఓ పూజలు, అష్టోత్తరాలు, కుంకుమార్చనలు, సహస్రనామాలు, పలానా ప్లేస్కి వెళ్తే మనకి అన్ని పవర్స్ వచ్చేస్తాయి, ఇది కాదురా, రాత్రి నువ్వు పడుకున్నావు, తెల్లవారు లేచావు, భగవంతుడా నాకు ఈరోజు పని చేసుకునే అవకాశం ఇచ్చావు అని దేవుని దండం పెట్టు చాలు. అయ్యో పాపం రాత్రి చొప్పుడు మనగా మాట్లాడాడే చెప్పకుండా వెళ్ళిపోయాడు, అది నీ చేతిలో లేదు నా చేతిలో లేదు. అంటే నేను ఈ సహస్రనామాలు ఇవన్నీ తప్పని నేను అనటం లేదు, నా వరకు దేవుడి వరకు ఏంటంటే రాత్రి పడుకున్నావు మార్నింగ్ లేచావు, యా యు ఆర్ రెడీ టు గో టు యు వర్క్, సో దట్ ఈస్ బ్లెస్డ్. దేవుడు నీకు అది అది నువ్వు దండం పెట్టుకో, దేవుడి లాగా అన్నమ్మ దేవుడే నాకు ఈరోజు ఇంకో పునర్జన్మ ఇచ్చావు, ఐ విల్ వర్క్ అనేది, అది నాకు ఎందుకో నాకు బాగా నచ్చింది, మీకు అడాప్ట్ అయిపోయింది. అంటే నేను మహాభక్తుడిని, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. అవునండి, ఉన్నాడంటారా దేవుడు? ఉన్నాడంటారా? ఉన్నాడండి. దేవుడు లేకపోతే ప్రభాసీని ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నాడు, ఇక్కడ ఎందుకు ఉన్నాడండి? దేవుడు ప్రభాస్ గారి రూపంలో ఉండొచ్చు, మా తల్లిదండ్రుల రూపంలో ఉండొచ్చు, లేదా నా ఇండస్ట్రీ రూపంలో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు అనేది లేకపోతే మనం అనేది నేననేది లేనని నేను నమ్ముతాను. ఒక్క సందర్భం చెప్పండి, ఎస్ భగవంతుడు ఉన్నాడు అని మీకు ఇప్పటివరకు మీ జీవితంలో అనిపించిన ఒక సందర్భం? చాలాసార్లు అండి, చాలా యాక్సిడెంట్లో, నేను ఫస్ట్ టైం బైక్ మీద యాక్సిడెంట్ అయినప్పుడు బతికే ఛాన్స్ లేదు. సీరియస్లీ ఐ మీన్ 140 స్పీడ్ ఇన్ ద సిబిజీ, ఒక మారుతి కార్ కొట్టే నేను ఒక ఆల్మోస్ట్ 1/2 kilometer రోడ్ అయ్యి, ఈవెన్ నాకు ఏమి ఇక్కడ చెక్కుపోయినాయి అంతే, ఐఎమ్ సేఫ్ బికాజ్ మా అమ్మ బాగా డెవోటీ. షీఈస్ మార్నింగ్ 4 గంటలు వేసిందంటే దానికి ఒప్పుకున్నా లేకపోయినా ఆ దేవుడు పూజ చేసినంత వరకు భూప్రపంచంలో ఏమైనా సరే ఉదు తుఫాన్ పక్కన నుంచి వెళ్ళిపోయినా సరే అందులో నుంచి వాటర్ తీసి తీర్థం తాగేస్తుంది అంతే తప్ప తను అంతే, ఇంకా ఎక్కడ కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా తను ఒక ఎక్కువసేపు ఉండమంటే ఉండదు, ఉండాలంటే ఇష్టమే కానీ తను, కానీ ఆ పూజలు ఆ గది అది మా నాన్నగారు కూడా ఏం డిస్టర్బ్ చేయరు. సో మేబీ ఆవిడ చేసిన పూజలు, లేకపోతే నా ఎర్లియర్ లైఫ్ నేను అనుకుంటే ఈ లైఫ్ అనేది నేను ఊహించుకోలేదు. ఈరోజు ఆర్టిస్ట్ అవుతానని కానీ అప్పుడు నాకు లేదు, నా మైండ్లో ఏమీ లేదు, ఏమవుతానో కూడా నాకు తెలియదు, ఊరికే తిరగడం తినడం అంతే. ఫాదర్ మంచిగా రెవెన్యూ డిపార్ట్మెంట్, నాకేం బాధలు లేవు, రెవెన్యూ నేను ఇక్కడ బ్యాచిలర్ కూడా 15,000 పంపించేవారు అప్పటికి, ఏం లేదు హైదరాబాద్ స్టార్టింగ్ కొత్తలో వచ్చినప్పుడు 5,000 ఉంటే చాలు, అలాంటి 15,000 పంపించేవారు. ఫస్ట్ నుంచి 15 వరకు కింగ్, అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ వచ్చినంత వరకు మళ్ళీ ఆ టీఎం ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. మా బ్యాచ్లో రాకృష్ణ అనే 4 బ్యాచ్లర్స్ ఉండేవాళ్ళం, వాళ్ళప్పుడంతా సాఫ్ట్వేర్, నేను ఒక్కడే సినిమా వాడు, వాళ్ళందరూ పాపం మార్నింగ్ అంత రాత్రి అంతా చదువుకొని యుఎస్ వెళ్ళాలని ట్రైల్స్లో పడుకునేవారు తెల్లారి. నేను ఒక డెక్ ఆన్ చేసి 5 అప్పుడు డ్యాన్సులు చేసేవాడు. అదే నీ గోల్తో చచ్చిపోతున్నారా బాబు, ఈ నిధి పెట్టుకున్నావు అంటే తప్పదు వాళ్ళకి, వంట అది నేనే చేసేవాడిని, ఐఎమ్ ఎ గుడ్ కుక్.
శుభ్రంగా తినాలంటే ఆడ ఉండాలి, ఎందుకంటే మార్నింగ్ అంతా ఖాళీ నాకు. ఈవినింగ్ 6 to 9 మధు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేవారు, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం, నైట్ అన్ని డిన్నర్ రెడీ చేసేవాడు. చిత్రం బలారావు చిత్రం బ్రహ్మానంద గారి క్యారెక్టర్ నాకు. వాళ్ళు మధ్యాహ్నం ఫోన్ చేసి ఏ కూర వండుతున్నారో, ఏదో ఒకటి వండుతాను వచ్చి తినండి సావండి అన్నాడు. టేస్ట్గా లేకపోతే అడగండి, టేస్ట్గా లేకపోతే అడిగాడు. అది వాళ్ళకి ఏదో మంచిగా చేస్తే వాళ్ళకి నచ్చేది కాదు. ఓ శనగలన్నీ కలిసి ఒక కూర వండితే నచ్చేది కాదు, బీరకాయ కూర వండితే ఏంటరా బీరకాయ ఇది లాభం లేదని చెప్పి రెండు ఎండినెత్తలు తీసుకెళ్ళి ఆ రెండు రెండు కలిపేసి వండేస్తే అబ్బా ఏం బాగుందిరా కర్రీ, బా సూపర్ టేస్ట్. ఓహో వీళ్ళకి స్టాగ్నెట్ కర్రీ రీసెంట్ చాలా ఇష్టం చెప్పి అదే మెయింటైన్ చేసాం. స్ట్రైట్ కర్రీస్ చేస్తే నచ్చేది కదా వాళ్ళకి, డైరెక్ట్ వంకాయ ఫ్రై నచ్చదు వాళ్ళకి, ఏదో మిక్సింగ్ ఉండాలి. నేను అడిగి ఈరోజు కలిపి రెండు ఎండినెత్తలు లేకపోతే ఒక ఎగ్ పడేస్తే ఇంకా వాళ్ళకి నచ్చుతుంది సూపర్గా, చాలా బాగుందిరా టేస్ట్, వరే ఉందిరా నేను ఎక్కడ నేర్చుకున్నారా నువ్వు అనేవారు, మీ దగ్గర నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది లైఫ్, మీరు సింగిల్గా ఉన్నప్పుడు బ్యాచిలర్ లైఫ్కి, ఈరోజు మీకు ఒక పాప, ఒక బాధ్యత అయితమైన తండ్రి, హస్బెండ్, కొడుకు ఈ పోస్ట్కి? నాకు ఇంట్లో నాకు కూతురుతుంటే టైం తెలియదు అండి ఫస్ట్, అది కదా ఇది ఇంకా ఏంటో మాయ అది. అంటే నా కూతురని నేను గొప్ప చెప్పడం కాదు, తను ఎక్కడికి అది ఒక టైపు, ఇంకా ఓవర్ యాక్టివ్, ఇంకా టైం తెలియదు, ఇంకా నేను ఓవర్ యాక్షన్ చేసినా అది ఇంకా ఈ వయసులో అంత మెచ్యూరిటీ ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏదైనా సినిమాలో వచ్చింది అనుకోండి, ఏడుపు సీన్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా మనకి నడుస్తుంటాం, డాడీ వై యు క్రయింగ్ యువర్ అన్ యాక్టివ్, సీన్ అది సీన్ చూసి చెప్తుంది నాకు. ఓకే ఓకే ఊరికే జస్ట్ అలా ఫీల్ అయ్యాను అంతే అనేవాడు. అంటే అంత సెన్సిటివ్ మీరు నిజమా? నేను సెన్సిటివ్ బయటికి ఇలా వెళ్ళలాగా కనిపిస్తాను, వెరీ సెన్సిటివ్. కానీ విక్రమార్కుల్లో కొట్టడానికి వస్తున్నానంటేనే ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది, రెండో ఏమి అది నాలో లేకపోతే రాదుగా. నిజంగా అసలు భలే అనిపిస్తుంది, ఇప్పుడు చూసినా సరే ఏం ఎక్స్ప్రెషన్ అనుకోవాలి. కృష్ణవంశీ గారు అప్పుడు అది సినిమా చూసి ఇమ్మీడియట్లీ ఫోన్ చేశారు, బాగా చేసేవారు. బేసికల్గా ఆయన తిట్టడం తప్ప ఎప్పుడు పొగడ్డం అనేది ఇంకా ఆయన, అంటే రాజమౌళి గారు, రాజమౌళి గారు అంతే తండ్రి ప్రేమ లేదు. ఏమి మాత్రం అంటే వీళ్ళు ఏం ఫీల్ అయిపోతారని, చేసేవాళ్ళే బాగుందిలే పర్లేదు ఓకే బాగా చేయొచ్చు ఇంకా అంటారు. అప్పుడు ఆయన ఫోన్ చేసి బాగా చేసేవారా బాగుంది, అదంతా రాజమౌళి గారు పర్టికులర్గా నాకు ఆ వేషం పర్టికులర్గా రాయించి మరీ పెట్టారు. ఇప్పటివరకు ఎన్ని ఎన్ని మూవీస్ చేశారండి? ఆల్మోస్ట్ ఒక 150 క్రాస్ అయ్యాను. ఎంతమంది హీరోస్తో చేశారు? ఆల్మోస్ట్ అందరు హీరోస్తో చేశానండి. నాకు చిరంజీవి గారితో, శంకర్దా జిందాబాద్, అప్పుడు ప్రభుదేవ గారు మేము పౌర్ణమి సినిమా చేస్తాం, ఇక నేను ప్రభా చిరంజీవి గారు ఫ్యాన్, చిరంజీవి గారు ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్ అనేసరికి ఆయన ఆ చిన్న సీన్ని మనకి ఇప్పుడు మల్టీప్లెక్స్లో మార్నింగ్ 9 వరకు పర్మిషన్ ఇస్తారు, ఎందుకంటే 9 నుంచి రెగ్యులర్గా షో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ రా అని చెప్పి ఆ చిన్న బాత్రూంలో చిన్న వేషం తిరిగేత చేశాను. ఇంకా కాస్త ఒక వారం రోజులు పడుకోలేదు నేను గాలిలో తింటూ, నాకు భయం రిలీజ్లో ఉంటుందో మళ్ళీ ఎడిటింగ్లో పోద్దాం అదొక టెన్షన్. మాట్లాడారు చిరంజీవి గారితో మీకు ఆయనలో బాగా ఏది నచ్చిందండి? ఆయనతో ఎంతో కొంత టైం స్పెండ్ చేశారు. నేను చేసుకున్న డ్యాన్సులు కానీ అన్నీ కానీ ఆయన నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. అస్సలు ఇంకా చిన్నప్పుడు పెళ్ళి పెళ్ళి ఎక్కడ పెళ్ళి అయినా సరే ఈ ఊరేగింపు ఉంటుంది కదా మా ఊర్లో, జనరల్ పెళ్ళికి ఊరేగింపు ఉంటుంది, భారత్ అంటారు, భారత్ అంటారు. అటు సైడ్ మీకు శ్రీకాకుళం ఆంధ్ర సైడ్ ఏంటంటే ఓ బగ్గీలాగా పెట్టేసి దానికి చూపులెట్లే పెట్టేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే ఊళ్ళో ఎక్స్ట్రా ఇసుగుతూ ఉంటారు. ఈ ముందోడు జరుగుతుంది ఈ డ్యాన్స్ నేను ఇప్పుడు మీరు వినబోయే పాట ఈ సినిమా నుంచి చిరంజీవి గారి సినిమా అనేసరికి మేము డ్యాన్స్ రెడీ. ఇట్లాగే మా నాన్నగారు అప్పుడు ఎంఆర్ఓ, అక్కడ ఎంఆర్ఓ గారు అబ్బాయి చూడండి మనకేం లేదు కదా ఎంఆర్ఓ అబ్బాయి, మా నాన్నగారికి ఏమో లిమిటెడ్గా ఎమ్మెల్యే గారి అబ్బాయి లేకపోతే ఏదో అఫీషియల్ వాళ్ళ అబ్బాయిల తాలూకు పెళ్లి కార్డులు వచ్చాయి మా నాన్న, నాకు ఒక 15 కార్డులు వచ్చేవి, 15 కార్డ్స్ చూడనేవాడిని. అరే ఆయా టెంట్లో బ్యాండ్ వీళ్ళతో పాటు నిన్ను బుక్ చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు ఏదో నీ మీద ఇంట్రెస్ట్ మీద బుక్ చేయట్లేదు,
పెళ్ళి అంటే ఏమి ఉండాలి, టెంట్ ఉండాలి, బ్యాండ్లు ఉండాలి, వీటితో పాటు సీనియర్ ఉండాలి, ఈడేమో డ్యాన్స్ చేయడం కూడా కూడా ఉండాలి, అక్కడ కార్డు పడేయండి అనేసి కార్డు ఇచ్చేవారు. అప్పుడు నాకు అర్థమైంది, మా నాన్న నా స్టేజ్ ఇదే, నేనేదో మా నాన్నగారిని ఎక్కువ కార్డులు వస్తున్నాయని నేను తెగ ఫీల్ అయిపోయాడు నేను. అప్పుడు మా నాన్నగారు చెప్పారు, నాకు వచ్చేవి ఇవి, నేను వెళ్తే నాకు వేరే వేరే నువ్వు టెంట్ల పాటు నీకు బుక్ చేస్తున్నాను అనుకునేవాడు. మంచి ఒక యాక్టర్, యాక్టర్గా మీరు ఆల్రెడీ ప్రూవ్డ్. అది కాకుండా మీలో ఇంటర్నల్గా ఉన్న ఒక లక్షణం ఏమిటి? అదే పాటల డ్యాన్స్ని ఆల్రెడీ చెప్పారు మీరు, మంచి డ్యాన్స్ చేస్తారు. ఆమె గుడ్ షటిల్ ప్లేయర్ అండి. అవునా? గుడ్ షటిల్ ప్లేయర్ అనేసాను, షటిల్ ప్లేయర్ గుడ్. మా వాళ్ళందరూ కరెక్ట్ గాలి తీసేస్తారు. మా షటిల్ గ్యాంగ్ ఉంటుంది మధురా నగర్ ఇండోర్ యాక్షన్. అంటే బేసికల్గా కొంచెం నేను ఆమె రెగ్యులర్ ఫస్ట్లో బాగా తినడం, ఇంకా నాన్ టైమింగ్స్, నాకు హెల్త్ అనేది అప్పట్లో అంటే నాట్ హెల్దీ ఉండేవాళ్ళం, కానీ ఫిట్గా అంటే హెల్దీ అనేది లేదు. ఎప్పుడైతే నేను మధురా నగర్ షటిల్ స్టార్ట్ చేస్తాను ఆడతాం, నేను ఎప్పుడు షూటింగ్ గ్యాప్ వచ్చినా మా గ్యాంగ్ మధురా నగర్లో ఉంటారు, వాళ్ళతో ఆడతాను. అక్కడి నుంచి నా హెల్త్ డెవలప్ అయ్యాడు, ఎందుకంటే వాళ్ళంతా హైరే క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ 15 మంది గ్యాంగ్ ఉంటారు. వాళ్ళు 10 ఇయర్స్ నుంచి ఆ బ్యాచ్. ఇంకా వాళ్ళతో వచ్చినాక ఏంటంటే నాకు కొన్ని సైకలాజికల్గా అండ్ ఫ్యామిలీ పరంగా ఎలా ఉండాలి, ఇట్లా మన తాలూకు ఫ్యామిలీని ఇట్లా ఎన్ని చేసుకోవాలి, ఇలా ఉంచుకోవాలి అనేది నాకు సమ్ స్కిల్స్ అంటారు చూసారా, ఆయనకు డెవలప్ అయ్యాను. సినిమా వాళ్ళంటే ఏదో అలా ఉండడం కాదు, ఇంట్లో ఫ్యామిలీకి మాత్రం ఇవి ఉండాలి, ఈ పర్టికులర్గా ఇట్లా ఉండాలి, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసేయాలి అనేది నాకు వాళ్ళని చూసినాక నాకు అలాంత పద్ధతి రావడం, ఆ షటిల్ ఆడడం, మళ్ళీ ఎవరి జాబ్స్ కాళ్ళు వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక సండే అయ్యేసరికి అందరం కలిసి షటిల్ అంతా 10:30 అయిపోయినాక 10:30 మా గాంధీ గారు అని ఉంటారు ఆయన, ఆయన పెద్ద ఆయన, అందరం తలకు 100 రూపాయలు వేసి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి వెళ్ళి అన్లిమిటెడ్ టిఫిన్ ఎవరైతే అంతైనా తినచ్చు, సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకుని అందరం కలిసి ఒక సెల్ఫీ దిగేసి ఆ రోజు పోస్ట్ చేసుకుంటే ఈ వీక్ అయిపోయింది. అట్లాగా నా లైఫ్ని అట్లాగే నేను మోల్డ్ చేసుకున్నాను. అంటే చిరంజీవి గారి సినిమా ఆ తర్వాత మళ్ళీ ఏమీ యాక్ట్ చేయడానికి అవకాశం రాలేదండి? చిరంజీవి ఆయన చేయలేదు కదా, మళ్ళీ 150 ఫిల్మే చేశారు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ ఆయనతో పాటు నేను డూప్ చేశాను మగధీరకి. ఓకే, అది ఇంకా పెద్ద అదృష్టం. అప్పుడు రాజమౌళి గారు మార్నింగ్ మేము రాత్రి 3 వరకు ప్రభాస్ గారి ఇంట్లో వాలీబాల్ ఆడేస్తాం, నైట్ వాలీబాల్ ఆడతారు అందరం, బ్యాచ్ అంతా వాలీబాల్ ఆడి 3 అయిపోయింది ఇంటికి వచ్చి పడుకుంటే ఎక్కడ ఉన్నామన్నారు సార్, ఇప్పుడు మీ చదువు గారు డూపేయాలి చేస్తారు, చేస్తావా ఏంటి సార్, ఇప్పుడు వచ్చేస్తాను సార్, వాలీబాల్ షూటింగ్లో అర్జెంటుగా రా అన్నారు మేడం గారు. అప్పుడు ఆయన వేసే డ్రెస్, నన్ను ఆ డ్రెస్ వేసుకుని కూర్చొని కొన్ని డూప్ షాట్స్ అని నేను చేశాను. నాది ఆయనది ఒకటే డ్రెస్, ఇంక జతీన్ గారు వస్తారు ఇక్కడి నుంచి జంపు, సేమ్ డ్రెస్లో ఆయన ముందు ఎలా కనిపిస్తాం, ఆయన వచ్చి అలా కూర్చుంటే చాలు, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాడు పక్క నుంచి సేమ్ డ్రెస్. అసలు యాక్చువల్ ఆ డ్రెస్ ఉంచుకుందాం అనుకుని నాకు దొరకలేదు మేడం గారు చెప్పి. ఓకే, ఒకటి ప్రభాస్, 2 చిరంజీవి, ఇంకా మిగతా హీరోస్తో ఉన్న అనుబంధం అండి? నాకు అదృష్టం అండి, అందరితోనే సరదాగా, అందరూ నన్ను ఇది ఎవరో ప్రభాస్ శ్రీను అని ఎవరో చూడరు, తన అందరికీ డార్లింగ్. అది నిజంగా చాలా అదృష్టం అండి, నిజంగా. ఎందుకంటారేమో, ఒక సింగర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడిన తర్వాత ఈ సింగరు ఈ మ్యూజిక్ దగ్గర సింగరు అని ఒక బ్రాండ్. అవును. అలాగే ఒక హీరోయిన్ ఇక్కడ మాత్రమే వీళ్ళ దగ్గర మాత్రమే చేసి, మీది మాత్రం అలా లేదు, అది మీరు చేసుకున్న అదృష్టం. నిజంగా అదృష్టం అందరికి కదా. అదేంటంటే నాకు ఆయన ద్వారానండి, ఇప్పుడు ఎవరైనా వచ్చారంటే అందరం కలిసారంటే ఈ తన హీరోలాగా ఆయన ఉండరు, వాళ్ళు అలా ఉండరు, ఇది ఏది అది ఇది ఈ రేజన్ ఈ జోను అది ఏమి ఉండదు, ఇంక సరదాగా ఉండడం, వాళ్ళతో సరదా కలిసిపోవడం, నెక్స్ట్ డే వచ్చేసరికి ఎవరి పనులు అలా వెళ్ళిపోవడం, ఎవరి దగ్గర అలాగే ఉండడం, ఎట్లాగ మనం తొడలు కొట్టేసుకుని మాది గ్రేటు మా ఇది గ్రేటు అనేది ఎప్పుడూ లేదు. ఏమైనా ఇప్పుడు డిస్కషన్లో చిన్నది ఎవరికైనా ఏదైనా నేను నెగిటివ్గా మాట్లా, ఎందుకు నెగిటివ్ మాట్లాడతాం, వద్దు, ఇప్పుడు మన కోసం మాట్లాడచ్చు, మనకు అదే వద్దు అనేవారు. లేదండి నేనేమో శ్రద్ధగా లేదన్నా సరే ఒప్పుకోరు, ఎందుకు నష్టం ఇష్టం ఉండదు. అట్లాగే అందరు హీరోలతో పనిచేసినప్పుడు కానీ మామూలు కలిసినప్పుడు కానీ ఎవరి దగ్గర కూడా
నేను సరదాగా వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడే యాక్సెస్ తప్ప నేను వాళ్ళకి నచ్చకుండా వెళ్ళే పరిస్థితి లేదు. అదొకటి నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం నిజంగా. తెలుగుతో పాటు మిగతా లాంగ్వేజ్లో ఏం చేశారండి? కన్నడ చేశానండి, తమిళ్ చేశాను. కన్నడలో బృందావనం కన్నడ చేశాను, తమిళ్లో సిరితే విక్రమార్కుడు తమిళ్ సూర్య గారితో చేశాను, మన సూర్య బ్రదర్ మన కార్తీక్ చేశాను. తర్వాత కార్తీక్ గారితో మన ఇది కూడా చేశాను, వంశీ గారి సినిమా ఏంటది ఊపిరి. ఓకే, ఊపిరి తమిళ్లో తెలుగులో ఎడిటింగ్లో పోయింది, తమిళ్లో ఉంది. ఓకే ఓకే. యాక్చువల్లీ ఈగలో కూడా మంచి క్యారెక్టర్ నాది, రాజమౌళి గారు తెలుగు తమిళ్ యాక్చువల్గా అది ఎడిటింగ్లో పోయింది. సార్ ఏంటి సార్ తీస్తే లేదు అక్కడ, నువ్వు నీ కామెడీ వలన సుజిత్ వచ్చే ఇంట్రెస్ట్ పోతుంది, ఆ ఇంట్రెస్ట్ అంటే వెళ్ళి వస్తున్నాడు, ఇక్కడేమో ఫన్ ఎక్కువైపోతే ఆడియన్స్ మర్చిపోతారు, నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు సార్ అన్నారు. నేను ఇదే ఇష్యూ పవన్ కళ్యాణ్, నువ్వు సమంత్ కళ్యాణ్ అత్తారింటి దారి షూటింగ్ అవుతుంది, శ్రీను గారి సమంత గారిని ఇవిడ హీరోయిన్ చేశానండి, కలిసి చేసాం ఏగా సినిమాలో మేము ఇద్దరం కలిసి చేసాం, కాకపోతే ఎడిటింగ్లో పోయింది. అవి కూడా చెప్తారా, ఎడిటింగ్లో పోయినవి కూడా చెప్తారా మీరు? అసలు యాక్చువల్గా మంచి సీన్ అది, ఎడిటింగ్లో పోయింది. థియేటర్కి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా సమంత గారు నెక్స్ట్ ఏగా ఫ్రెండ్ కదా మరి నాని, ఏగలో ఉంటాడు. సో ఒక సీటు ఇంకొక సీట్లో ఏగ కూర్చుంటుంది. నేను థియేటర్ స్టార్ట్ అవ్వగానే వచ్చేసి కూర్చుంటుంటే సార్ మా ఫ్రెండ్ ఉందండి. ఫ్రెండా? ఇక్కడ ఎవరు లేరు ఫ్రెండ్ అంటుంది ఏంటి ఇవిడే అనేసి, సరే ఎందుకు వచ్చింది సినిమా స్టార్ట్ అయిపోయింది కానీ కూర్చుంటాను. సినిమా సాంగ్స్ స్టార్ట్ అవుతుంది, బాగుంది ఈ లొకేషన్స్ బాగున్నాయి, బాగున్నాయండి చాలా బాగున్నాయి ఈ లొకేషన్స్, ఊటీలో షూటింగ్ చేశారంటే నేను మిమ్మల్ని అడగట్లేదు, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానండి. ఓహో మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారా అనేసి అంటుంటే రెండుసార్లు నేను అలాగే ఫ్రెండ్తో మాట్లాడుతాను సరే అని ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇవ్వగానే ముందు రోజులు ఇద్దరు లేడీస్ లేచి వెళ్ళిపోతారు, నేను వెళ్ళి ఏమైనా కాఫీ తాగుతావా టీ తాగుతావా అంటాను. అక్కడ ఎవరు లేరు కదండి అంటది, మా వైఫ్తో మాట్లాడుతున్నానండి అంటాను. నువ్వు సమోసాలు ఎంత ఇమ్మంటావా టీ కాఫీ ఏమైనా కావాలంటే, సార్ అక్కడ ఎవరు లేరు కదండి, ఎవరు లేరుతో మాట్లాడటమే ఫ్యాషన్ అండి అని చెప్పి లైన్సే వెళ్ళిపో. మంచి సీన్ ఎడిటింగ్లో పోయింది. మీరు చెప్తుంటే అసలు సీన్ పిక్చర్ యూస్ చేసుకుంటే బాగుంటుంది, మీకు విజువల్గా చూస్తే విజువల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. తెలుగు తమిళ్ డైలాగులు కూడా ప్రాక్టీస్ చేసి చెప్పాను. తమిళ్ మాట్లాడుతున్నారా, నేర్చుకున్నారా ఇప్పుడు? రాదండి, డైలాగ్ వర్కే. డైలాగ్ వర్క్ అక్కడ నేర్చుకొని చెప్పేస్తాం. అలాగే హీరోయిన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇందాక, మీరు ఆయనతో ఉన్న అనుబంధం ఒక మాటలని చెప్పగలుగుతారా? ఫస్ట్ నేను ఆయన్ని షూటింగ్కి వెళ్తున్నానంటే అదొక ఎక్సైట్మెంట్ అండి, కాకపోతే నాకు ఆ రోజు డేట్ కుదరలేదు. ఇక హరీష్ గారు అయితే ఇంకా నా కోసం ఆయన చెప్పారు, నీకు రెండే రెండు రోజులు ఉంటుంది మంచిది, మంచిది ఉంటుంది, అది మాత్రం కంపల్సరీగా నేను చెప్తున్నాను శ్రీను. ఎన్ని రోజులు వేషం అనేది నేను చెప్పలేను, బట్ 2 డేస్ వర్క్ ఉంటుంది నీకు, అందులో ఒక రోజు క్లాష్. అయ్యో అది మిర్చిలో బ్రహ్మానందం గారు కాంబినేషను అది ఇది, ఇంకా లాస్ట్ మినిట్లో ఆ నెక్స్ట్ డే కూడా ఆయన కాంబినేషన్ ఉంటే వెళ్ళడానికి అవ్వదు, బ్రహ్మానందం గారే వెళ్ళి పర్లేదు అని చెప్పి అప్పుడు ఆయన ద్వారా ఆయన వలన పరిగెట్టు పరిగెట్టు పొల్లాచి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి హరీష్ గారిని కన్విన్స్ చేయడానికే నాకు ఒక 4 అవర్స్ పట్టింది. ఎందుకంటే ఆ మారిడాల సాంగ్స్ అవన్నీ నన్ను అనుకున్నారు ఆయన, ఆయన షూట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్కడ వెయిట్ చేస్తారు ఆ టైంలో, ఆయన చూసేసరికి ఇలాగా మేము ఉండిపోయారు. ఫస్ట్ చూడడానికి ఎక్సైట్మెంట్, ఎప్పుడు నేను అంటే క్లోజ్గా నేను ఎప్పుడు డైరెక్ట్గా నేను చూడలా, చూసేసి ఆ రోజు సీన్ అంతా ఆయన ఎంజాయ్ చేసినాక అమ్మా ఈ సీన్ పండుద్ది సినిమాలో, ఆయన ఫస్ట్ కాంబినేషను బాగుంటుంది అని బాగా అసలు ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ అది. మీరు చూస్తే వాళ్ళు ఆయన లైవ్ కవరేజ్ కూడా పెట్టేశారు, అక్కడ కెమెరా క్యాప్చర్ చేశారు, రియల్గా నవ్వేది ఆయన అప్పటికప్పుడు స్పాంటేని నవ్వేది మొత్తం క్యాప్చర్ చేశారు. ఏదో అండి ఆయన తెలియని ఒక ఆయన చూస్తుంటే అలా ఉండిపోద్ది, ఆయన మనల్ని ఏం అనరు, ఆయన మనల్ని చూడరు, అది ఏం మాట్లాడకపోయినా షూటింగ్లో మనం పనిచేస్తున్నా ఆయన ఎక్కడ కూర్చుని అలా చూస్తుంటాం మనం ఆయన అంతే. మేబీ ఆయన ఎవరితో అంటే అలాగని మామూలు మాట్లాడడం సరదాగా మామూలుగా ఉంటారు ఆయన.
అస్సలు ఏమి ఇంకా అదొక అంతే అదొక పవర్. మీరు ఒక లోకంలోకి వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్. అంటే నాకు పర్సనల్గా సిద్దప్ప సీన్ అని పేరు వచ్చింది గబ్బర్ సింగ్ నుంచి. ఆ విషయంలో హరీష్ గారికి నేను ఎప్పటికీ రుణపడుంటాను, ఎందుకంటే ఆయన ఆయన బాడీ మ్యానరిజంతో మీ డైలాగ్స్ చెప్పడం చాలాగా, అంటే ఏ విధంగా ఆర్టిస్ట్ కంఫర్ట్ చూసుకునే డైరెక్టర్ అనే. అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, డేట్ ప్రాబ్లం కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఇగోస్టిక్గా వెళ్ళిపోతే మనకి కుదరదు. ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ షూటింగ్ వెళ్ళాలి, ఎన్ని ఇంటికి వెళ్ళాలి, ఆహా 3:30కి వెళ్ళాలి కదా, లంచ్ బ్రేక్ అయిన తర్వాత నీ షార్ట్లు తీసి పంపించేస్తాను. జనరల్గా ఎవరు అనరు, పెద్ద హీరో అన్నాక ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎవరు అంటారని భయం. లెట్ ఇట్ బి ఆర్టిస్ట్, కూర్చో మండమనండి తర్వాత చూద్దాం, ఒకవేళ వెళ్తే వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళమని చెప్పరు. ఆయన మాత్రం ఆ విషయంలో సూపర్. హరీష్ గారు మాత్రం ఎప్పుడు గబ్బర్ సింగ్ అప్పుడు నేను ఒక 6-7 సినిమాలు చేశాను, అలాంటి పెద్ద సినిమా చేస్తూ 6-7 సినిమాలు నేను వెళ్ళి చేసి వచ్చేసాను. కానీ ఆయన తెలుసు ఆ 2 రోజులే సీన్, ఆ 2 రోజుల్లో ఒక రోజు ఇంకా నేను నాకు అసలు టెన్షన్ మామూలుగా లేదు. అంటే మన మీద పెట్టుకున్న నమ్మకం మనకి మన తెలిసి చేసింది కాదు, అది బై మన దరిద్రం కొద్ది ఆ టైంకి అలా. కానీ అలా రెండు వైపులో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే, చాలా కష్టం అండి. అంటే అదే అంటాను కదా, అదృష్టం ఏంటంటే అందరు హీరోల దగ్గర మనకి ఆ యాక్సెస్ పర్లేదు, శ్రీను ఏది లేకుండా పాపం ఉండదు, చూడండి వీలుంటే అడ్జస్ట్ చేయండి అని చెప్పే హీరోలే తప్ప అస్సలు మనల్ని, అదొక అదృష్టం ఉన్నది. వాళ్ళే ఏమాత్రం మరి వాళ్ళు నో అన్నా ఇంకా అసలు ఇండస్ట్రీలో ఈగో అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయాలి అని అంటే కనుక మనం చాలా ఎస్పెషల్లీ ప్రూవ్డ్ స్టార్లకి ఉండదు, అసలు లేని వాళ్ళకి ఉండదు, అసలు ఉన్న వాళ్ళు అన్న వాళ్ళకి మాత్రం అసలు ఉండే ఏకైక అసెట్ ఈగో. ఎందుకంటే వాట్ వీఆర్ ఈరోజు చూస్తారు రేపు చూడరు, ఒకప్పుడు ఒకళ్ళు ఇంకొకటి ఇంకొకళ్ళు ఇంకొకటి ఇంకొకళ్ళు, రేపు అనేది మనది కాదు. ఉన్న ఈ రోజును కూడా మనం అన్నిటితో చంపేసుకుంటే ఆ రేపు ఉండదు, ఆ ముందు రోజుది ఉండదు. నా ఫీలింగ్, నిన్ను చూసి నవ్వుతున్నారంటే లెట్ ఇట్ నవ్వించు, ట్రై చేయి ఇంకా బాగా నవ్వించడానికి, లేదంటే కామ్గా ఉండు. నా వల్లనే నవ్వుతున్నారని వచ్చినప్పుడు ఆర్టిస్ట్ చచ్చిపోయలేక అది నేను బలంగా నమ్ముతాను. నా భయం, నా గబ్బర్ సింగ్ నుంచి విపరీతమైన భయం అండి నా మనసులో మాట అది. అమ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే నవ్వుతారు, ఎట్లా చేస్తే నవ్వుతారు, ఒకవేళ ఇది చేస్తే నవ్వుతారా లేదా, ఒకవేళ ఇది ఎడిటింగ్లో పోద్దా, ఇదో భయం ఇదో భయం, ఒకవేళ ఇది ఎడిటింగ్లో పోతే అమ్మ ఈ సినిమా పోయింది, ఇట్లాగా ఇలాంటి భయాలు ఎక్కువ ఉంటాయి. ఆర్టిస్ట్ ఈజ్ వెరీ ఇన్సెక్యూర్డ్. మరి ఆర్టిస్టులందరూ నేను చెప్పట్లేదు, నేనైతే ఆ వెరీ ఇన్సెక్యూర్డ్, ఎందుకంటే యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఏం చేయగలనా లేదా, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఉన్న మట్టుకు నాకు అదృష్టం ఏంటంటే మేము మామూలుగా వచ్చిన ఇండస్ట్రీ కొత్తలో వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వీళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు అయితారు. సో అదొకటి మాకు గోల్డెన్ పీరియడ్. సో చెప్తే వినే డైరెక్టర్స్, మనం కూడా చెప్పే అంత చొరవ తీసుకుని డార్లింగ్ ఇది చేద్దామా, అది చేద్దాం, ఇట్టాగైతే బాగుంటుంది, ఇది ఒక దగ్గర చూశాను, ఇది బాగుంటుంది చెయ్యి, బాగుంటే ఇట్స్ ఫైన్, బాగుంటే ఎవరు కాదంటారు. అది మనకి ఒకప్పుడు అయితే అలాగే నాకు వినాయక్ గారు చెప్పారు, నీ కెరియర్ నీకు బాగుండాలి అంటే నీ యాక్టింగ్ నువ్వు చేసుకో, నువ్వు మామూలుగా యాక్ట్ చేసిన ఎదురుగా ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పి నీ క్యారెక్టర్ అది కాకపోయినా నువ్వు వంగిపోయి మరీ యాక్ట్ చేసావంటే నువ్వు యువర్అవుట్, ఎవరిని కేర్ చేయకు క్యారెక్టర్ విషయంలో, తర్వాత మిగిలినవి అది నీ ఇష్టం. అది నాకు బాగా ఇప్పటికీ గుర్తుంచుకుంటాను నేను వినాయక్ గారు. అంటే మనం చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా, కొన్ని కొన్ని మనకు తెలిసినా కూడా తెలీదు. ఇప్పుడు బలబలి మగాడవి అనేది మతిమరపు అందరికీ ఉంటుంది, ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు, కొత్త కాన్సెప్ట్ అది, తెలిసిందే మనందరం చూస్తాం మతిమరపు క్యాండిడేట్లు మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, మనం ఉంటాం, ఒకసారి మనం మర్చిపోతాం. ఇది ఒక పాయింట్ అని మారుతి గారు తప్ప ఇంకెవరు గ్రహించలేదు, అది గ్రేట్. కరెక్ట్ అది నిజం. అలాగే బ్రహ్మానందం గారు తోటి మీరు వర్క్ చేయడం జరిగింది అనుకున్నాం మనం,
ఆయనలో మీకు బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఇదేంటండి? యాక్చువల్లీ ఒకటి కాదండి. నిజమా? నిజంగా నాకు నా ఆర్టిస్ట్ అయినాక నాకు బాగా అంటే గుర్తింపు వచ్చినా రాకపోయినా ఒక ఆర్టిస్ట్గా ఆయన కొన్ని ఈజ్ ఎ గైడ్, ఈజ్ ఎ బుక్, ఈజ్ ఎ లైబ్రరీ, ఈజ్ ఎ ఓషన్. నేను అనుకునేవాడిని, నేను ఆయన ఫస్ట్ చూసినప్పుడు మామూలు బ్రహ్మానందం గారు అది ఒక రియల్ లైఫ్లోకి వెళ్తే ఆయనతో ట్రావెల్ చేయగలిగితే మనకి 24 గంటలు సరిపోతుంది. 24 అవర్స్ ఎందుకు పెట్టారు పర్ డే? ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా ఉంటే బాగోదు కదా అనే నిజంగా నేను చెప్తున్నాను. అసలు ఎన్ని నేర్చుకున్నానంటే నేను అన్ని నేర్చుకున్నాను. ఫస్ట్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్. ఆయనకున్న నాలెడ్జ్ ఒకసారి ఇంకా వచ్చేస్తుంది. అక్కడ మనం ఉంటే చాలు ఇంకా ఆయనకి ఆ మూడ్లో ఆయన చెప్పేవి ఇంకా వింటే చాలు. యుఎస్లో మేము ఆయనతో పాటు ఉండేవాళ్ళు. అసలు నేను షాక్ అయిపోయినాను. ఒక టెంపుల్ యుఎస్లో టెంపుల్ షూటింగ్ జరుగుతుంది, వెంకటేశ్వరం టెంపుల్. ఆ టెంపుల్ అంటే ఆయన ఏదో నార్మల్ పూజారి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నాకు తెలీదు, కానీ 36 ఇయర్ నుంచి ఆ పూజారి ఆయన వారు ఉపనిషత్తులు అన్నీ ఇంకా విపరీతమైన నాలెడ్జ్. అండ్ హిజ్ వైఫ్ ఈజ్ డాక్టర్ ఎండి. అక్కడ యుఎస్లో డాక్టర్ ఎండి అంటే ఎలాంటిగా ఉంటుంది? బ్రహ్మానందం గారు ఇలాగ రెడీ అయ్యి గుడి దగ్గర కూర్చొని టిఫిన్ చేసి రెడీగా షూటింగ్ కూర్చొని వస్తే ఆయన పూజ మధ్యలో వచ్చి ఇలాగ ఒక శ్లోకాలు చదివేసి ఇలాగే ఆశీర్వదించేసి అగ్రస్థానం ఏదో దన ఆశీర్వదించి వెళ్ళిపోయారు. పూజకి వెళ్ళే ముందు చెప్పి చేస్తే పర్లే, పూజ తర్వాత వచ్చి చెప్పినా పర్లేదు. పూజ మధ్యలో ఆయనకు అనిపించిందంట, అయ్యో ఇలాగ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూ వచ్చి మధ్యలో అలాగ ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆయన కళ్ళలు నీళ్ళు చూశారు, మళ్ళీ పట్టుకున్నారు అంతే. ఇదే రా అదృష్టం. ఇంతకు మించి ఇక నాకేంటి అన్నారు. ఏమిచ్చి సత్కారం చేయగలం? ఆత్మసంతృప్తి తప్ప. ఆయనకు అప్పుడు పడ్డ తృప్తి మేము చూసి ఆహ్ ఇది గురువుగారు నిజంగా అనిపించిందండి. ఇట్స్ గ్రేట్ అన్నమాట. అందరికీ రాదు అసలు. ఆడవాళ్ళు షీఈ్ ఎ డాక్టర్, షీఈ్ ఎ పంతులు గారి భార్య, వాళ్ళు జనరల్గా ఎవరి కాళ్ళకి పాదాల వందనం చేయరు. 3 సార్లు దండం పెట్టింది అన్నమాట. 2 సార్లు బ్రహ్మానందం గారి కాళ్ళకి దండం పెట్టి 3వ సారి చెప్పులు తీసేసి మరి కాళ్ళకి దండం పెట్టారు. ఎందుకంటారు? పవర్. సి, అందరినీ మనం మెప్పించగడం అనేది ఇంపాసిబుల్ అండి. మీరు ఎంతమంది నేను మెప్పించినా ఒకడో ఇద్దరు ఉంటారు. మిమ్మల్ని తప్పు పెట్టేవాళ్ళు, మిమ్మల్ని మీ గురించి ఎంత గొప్పగా ఉన్నా ఒక విధంగా దిష్టి అనుకున్నా ఏదనుకున్నా ఒకళ్ళు ఉంటారు. కానీ ఆయనకి ఏంటో అంత నిన్న ఆశ్చర్యపోయాను. రియల్లీ ఇట్స్ ఇన్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అదంతే, ఇలాంటివి ఎన్ని జరిగి ఉంటాయి గురువుగారు జీవితంలో? తెచ్చుకునేవి కాదు, అది ఒక తెచ్చుకుంటే వచ్చేవి కాదు. ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి 2 లక్షల మందిని పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టి సన్మానం చేయించుకున్న 10,000 మంది తిడతారు మనం. వీడికి అవసరం ఎంత ఖర్చు అవసరమా? పెరేడ్ గ్రౌండ్, ఇంకేదో మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం, ఈ గ్రౌండ్ అంతా నాశనం చేస్తారు 2 రోజుల వరకు వెళ్ళి. ఇట్లాంటివి ఉంటాయి. ఆయన అస్సలు ఇంకా ఒకటి, నీకు ప్రొడ్యూసర్తో ప్రాబ్లం ఉన్నా, నీకు పక్కన ఉన్న మేనేజర్తో ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా సరే పక్కన పెట్టి ముందు షూటింగ్ చేయి. అది చెప్పిన ఏకైక ప్రధానమైన సూత్రం నాకు ఇప్పటికీ నాకు ఆయన ఆయన చెప్పేది, మేము షూటింగ్కి వెళ్తే మా భోజనం తెప్పిస్తారే. ఏ రోజు మేము ప్రొడక్షన్ ఫుడ్ తినలేదు. ఓకే, ఫుడ్ అద్భుతం. మీరు ఏది కావాలని అది ఉంటుంది. అదే వాళ్ళు మిస్సెస్ చాలా బాగా చేస్తారు. ఇంకా ఆయన భోజనం చేయాలంటే మేడంగా చేయాల్సింది అంతే. ఓపిక ఉన్నా లేకపోయినా, ఒంట్లో బాగున్నా లేకపోయినా ఏంటో, ఆయన కూడా ఓపికగా అన్నీ చెప్పి ముందు ప్లాన్ చేసి. ఇక్కడ ప్రభాస్ శ్రీను ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు, పలానా రాఘవ్ ఉన్నాడు, వీళ్ళందరికీ భోజనాలు పెట్టి
నాలుగు విషయాలు చెప్పి నిజంగా చెప్తున్నాను కదా, బ్రహ్మానందం గారు పక్కన మేము ఉండడం అనేది గ్రేట్. నిజంగా మా ప్రవీణ్ గారు చేసిన ఫోన్ నిజమే. అరే నువ్వు బ్రహ్మానందం గారు పక్కన ఉన్నంత మాత్రం పెద్ద కమెడియన్ అనుకుంటున్నావు సార్, పక్కనుంటే కమెడియన్ అయిపోతావరా? నిజంగా అది ఒక అదృష్టం అండి. ఇప్పుడు ఆయన అందరితో షేర్ చేసుకోలేరు. కొన్ని కొన్ని లక్షల లక్షల లక్షలు ఎక్కడంటే అక్కడ ఆయన ఫ్యాన్స్ అంత కంట్రోల్డ్గా సింపుల్గా నార్మల్గా ఉంటారు. సూపర్. ఎందుకంటే ఆయన దగ్గర నేను చెప్పినవి అనేవి మా 0.1% మేడం, ఇంకా మిగిలినవన్నీ ఇంకా ఆయనతో ఇంకా ఊహించుకోండి. అలాగే రవితేజ గారితో కూడా కొంత జర్నీ చేశారు మీరు. నాకు రాజమౌళి గారు అనేవారు, రియల్ ఆర్టిస్ట్ కెమెరా ముందు కెమెరాలో ఒకేలా ఉండేవాడు రియల్ ఆర్టిస్ట్, దట్ ఈస్ రవితేజ. యు కాంట్, మనం బయటకు మామూలుగా మాట్లాడి కెమెరా సరికి ఏంటండి ఇది వస్తుంది లేదా నా కెమెరా పెట్టావా చదివిద్దామా ఏంటి మీరేం క్వశ్చన్లు అడుగుతారు ఈ జనరేషన్. ఆయన అలాగే మాట్లాడతారు, అలాగే క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అది కష్టం. ఇప్పుడు చాలామంది థాట్ ప్రాసెస్, అప్పుడు మన క్యారెక్టర్లోకి మనం వెళ్ళే ముందు ఎవరు మనల్ని మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. నేను మూడ్లో ఉన్నాను, ఏ కాఫీ లెట్టిఫిల్ వెళ్ళా ఏంటో నాకేం అర్థం కాదు, అది నాకు అర్థం కాదు. మేబీ ఉండొచ్చు, నాకైతే నాకు రవితేజ గారి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఆ షాట్ రెడీ అన్నప్పుడే అది కూడా అలాగే ఉంటుంది. ఈ మాట తీరు అక్కడ కెమెరా బయట కెమెరా ముందు ఒకేలాగా ఉండే ఏకైక ఆర్టిస్ట్ అంటే మిగిలిన వాళ్ళు ఎవరి గురించి నేను కాదని చెప్పి అలా ఉండలేము. మరి ఆయనకి అలా కుదిరింది, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అలా ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పు పొగడతలు హ్యాపీ బర్త్డేలు హ్యాపీ యానివర్సరీ అండి ఇవి ఏమైనా ఉన్నాయి అనుకో, చాలా సార్లే ఫోన్ వేస్ట్ పెట్టే అంటారు. ఒకసారి మల్టీప్లెక్స్లో నేను మా ఫ్రెండ్స్ మా ప్రమోద్ గారు మేమందరం చూపి ప్రొడ్యూసర్లు అందరం కలిసి సినిమాకి వెళ్తాం. మార్నింగ్ షో ఏది వచ్చినా 11:45 షోకి వెళ్తాం. అక్కడికి వెళ్తే ఈయన వచ్చారు, ఏంటి సినిమా ఎలా వచ్చావు అన్నాడు. నేను సినిమా చూడడానికి వచ్చాను. ఫ్రెండ్స్తో వచ్చావు కదా మరి ఇల్లు అన్నాడు. నేను ఆయన వెళ్ళిపోతున్నాను అంటే జలబంది మొగమాడబడే ఓకే రాదా ఈ ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు అని ఎవరు అనరు. ఇలా మాట్లాడుతూ లోపల నువ్వు ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు వెళ్తావు ఇక్కడ ఉంటేమంటే ఓకే ఓకే అలాగే ఉండడం కష్టం. అంటే ఆయనకి బాగా నలిగిపోయే ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ వాట్ ఈజ్ రియల్ అనేది నేను బాగా తెలుసు. వీడు కాకుండా మిగతా హీరోస్తో ఎవరితో చేశారండి మీరు? యాక్చువల్లీ కొన్ని కొన్ని నేను అందరూ తారక్ గారితో ఎన్టీఆర్ గారితో చేశారు. అవును మీరు అంటే మేము ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి మిమ్మల్ని అడగడం. మీరు సెలబ్రిటీ మీరు ఆయనతో చేసి చాలా ఎనర్జెటిక్గా ఉంటారంటే అసలు ఆయనకి మీరు ఫ్రేమ్లో చూసింది బయట వేరు. అసలు ఇంకా అసలు అసలు ఆయనకి అసలు గురించి చెప్పాలి అంటే అంటే చాలా ఎమోషనల్, చాలా ఎమోషనల్ ఆయన మాట్లాడుతుంటేనే తెలుస్తూ ఉంటుంది, చాలా ఎమోషనల్. అసలు నచ్చకపోతే ఇంకా ఆ ఎమోషన్ కూడా అది ఫేస్ చేయలేరు. రెండు అసలు చాలా దీనిగా ఉంటారు. ఫస్ట్ యాక్చువల్గా ఆయన మా ఫస్ట్ నా ఎక్స్పీరియన్సు అప్పుడు యమదొంగ షూటింగ్ అవుతుంది. మా వైఫ్ అప్పుడు తలకోనలో షూటింగ్ అంటే తలకోనలో మీకు షూటింగ్ అంటే ఒక ప్లేస్ ఉంటుంది ఇలాగ పిల్లర్లాగ అక్కడికి ఎక్కితేనే సిగ్నల్ వస్తుంది. అక్కడ షూటింగ్ ప్యాకప్ అయ్యాక ఫస్ట్ ప్రయారిటీ ప్రొడ్యూ డైరెక్టర్ గారికి, సెకండ్ ప్రయారిటీ ప్రొడ్యూసర్ గారికి, థర్డ్ ప్రయారిటీ హీరో గారికి, ఆ తర్వాత హీరోయిన్కి. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్లు చేసి వచ్చేయాలి, ఇంకా అంతే తర్వాత నీకు ఫోన్లు ఉండదు. సో అలాంటి ప్లేస్ మా వైఫ్కి ఆపరేషన్ జరిగింది అండి, ప్రెగ్నెన్సీ ఇది అయిపోయినాక ఇంకా ఆయన ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడకు ఇలాంటివి ఉండదు. ఒక హీరో అప్పుడు నేను నథింగ్, ఐమ్ జస్ట్ ఎంట్రీ యమదొంగ సినిమాలో. నేను అప్పుడు ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడకరా ఇవన్నీ నార్మల్ ఇవి ఏముండదు, నీకు నెక్స్ట్ పుట్టేవాడు నారాయణవాడు పుడతాడు నీకు ఎంత టెన్షన్, నీకు ఎక్కడికైనా వెళ్తావా టికెట్లు వేసేస్తాను వెళ్ళు. ఇలాగ ఫోన్ చేసి పర్టికులర్గా ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ పనులు ఉన్నా ముందు అవన్నీ చేసేసుకుంటాం. ఆయన అప్పుడు అది నాకు బాగా గుర్తు, అంత ప్రేమిస్తాడు ఆయన, అంత సరదాగా ఉంటారు. ఒక హీరో అది ఇది ఏంటంటే బయట అనుకుంటారు తప్ప అక్కడ సెట్లోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. నేను అసలు లవకుశ కూడా
లవ్ క్యారెక్టర్ అనేది చాలా సాఫ్ట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆయన చాలా సరదాగా కూర్చున్నాం. అంటే జనరల్గా ఏదైనా ఉంటే చిన్నది సరదా ఏదో ఒకటి అంటుంటారో తిడుతుంటారో ఏదో ఒకటి ఉంటుంది. ఏంటనే ఎంత మార్పు, మీరేంటి ఇంత ఇదైపోయారు, అసలు ఇంత సైలెంట్ అయిపోయారు, ఏంటి ఇంత దీనిగా ఉన్నారు ఏంటన్నా. సరే అని నెక్స్ట్ ఒక 6-7 రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ అది కుశా. ఆయన వచ్చినాక కొట్టడం తిట్టడం ఏంటనే మొన్నే కదా బాగున్నారంటే ఇప్పుడు కుశరా, అప్పుడు లవ్ కాబట్టి అలా ఉన్నాడు, కుశ అలా ఉండేవాడు వాడు. వాడు క్యారెక్టర్ లేదు బిహేవియర్ వేరే, అబ్బో లవ్ బెటర్. ఇంక సరదాగా ఆయనతో ఇంకా హీ నోస్ ఎవ్రీథింగ్ అండి. పిజ్జా అనేది నాకు తెలిసి ఎవరు చేస్తారని నాకు తెలియదు, ఇది అక్కడే దొరుకుద్ది పిజ్జా హోటల్ తప్ప ఇంట్లో ఎవరు చేసుకోరు అనుకునేవాడిని. మనకు తెలియదు కదా మనంత రైస్ బ్యాచ్. పిజ్జాని కట్ చేసి దాన్ని అలా చేసేసి ఇంట్లో కుక్ చేసిస్తే అస్సలు మామూలుగా ఉండదు కదా, అసలు బ్యూటిఫుల్ కుక్ ఆయన అసలు. అవునా? అబ్బో బిల్లా షూటింగ్ అప్పుడు 3 డేస్ వచ్చారు ఇక్కడికి మలేషియా. వచ్చి అక్కడ ఈ టమాటాలు ఉంటాయి కదా, 4 టమాటాలు మనకి సర్వీస్ అపార్ట్మెంట్లు ఏమిస్తాడు, ఆ ఎలక్ట్రానిక్ స్టవ్, ఒక 4 స్పూన్లు, 4 కత్తి ఏమిస్తాడు, ఒక్కొక్క దానికి ఏ మామూలు మినిమం రిక్వైర్మెంట్స్ ఇస్తారు. ఆటలతో పాటు నెయ్యి వేసి టమాటా పచ్చడి, పచ్చి పచ్చడి వేస్తే ఇంక మలేషియాలో టమాటా పచ్చి పచ్చడి వేడి రైస్ నేను నెయ్యి వేసుకుని తింటే ఏముంటుంది, యూనిట్ యూనిట్ సార్. అంత మంచి కుక్ ఆయన. ఇంకా మదర్ కూడా ఇంక అసలు ఆ వెరైటీస్ నేను చూసి ఉండి కాదు. పైనాపిల్ కర్రీ మిల్క్ విత్ పైనాపిల్ కర్రీ, ఇంకేవో అసలు వెజిటేరియన్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్, నాన్ వెజిటేరియన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇంత ఇంట్లో పీతలు, పీత పక్కన ఇంత సుత్తి ఇది కొట్టడానికి భలే ఉన్నారు. మరి ఆ పీతలు నోటితో తినలేము అయ్యా, అంతంత ఉంటే సీరియస్లీ నిజంగా. ఇంకా వంటలు ఇంకా అసలు ఆయన ఇంకా అసలు ఇంక డైట్ చేస్తే వాళ్ళ పాపం ఏమి తిననికి ఉండదు. ఇంకా మా బాబు కూడా అసలు డైట్ చేస్తే భయంకరం, మనకే తిను నువ్వైనా తింటున్నావు కానీ తిన క్యారేజ్ అంతా తిన. ఇంకా ఆయన తింటే మనకు అసలు తినబుద్ది అంత డైట్, సీరియస్ డైట్ అలా ఉంటుంది. మనకి ఉపవాసం ఒక హాఫ్ డే భోజనం చేయకపోతేనే సాయంత్రం అయ్యేసరికి బాబు ఇంకా అవ్వలేదా చుక్కదురు రాలి ఎంత పడిపోయినట్టే ఉంటుంది, వీక్ అయిపోయినట్టు, మనకేదో ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు, లేని పోయిన జబ్బులు మనకే వచ్చినట్టు ఫీల్ అయిపోతుంటు నిజంగా. ఒక్కరోజుకి ఒక్కరోజుకి డైట్ అసలు అబ్బో. అందుకే ఎవరైనా మీకు హీరో ఎవరైనా ఆయన దాన్ని నాకు అవి వద్దు ఆలోచన లేదు, నేను అందరికీ అదే చెప్తా, ఎప్పుడైనా ఏదైనా ఎప్పుడైనా నీకు అవకాశం వస్తుంది వద్దు, ఎందుకంటే తెలుగు స్క్రీన్కి మాలాంటి ఫేస్లు అనేవి కామెడీకి ఒక 1/2 అవర్ అలా వచ్చి సరదాగా నవ్వించి వెళ్ళిపోవాలి, అంతకు మించి 3 అవర్స్ బేర్ చేయలేరు. ఎందుకు అంటే మన ముందు నుంచి తరతరాల నుంచి వచ్చిన అందరు హీరోలు అందగాడు, ఎవ్రీబడీస్ గ్లామర్, గ్లామర్ బేస్డ్, వాళ్ళందరిని అలాగే చూస్తారు తప్ప ఇంకేదో మనకు 1-2 ఛాన్సెస్ ఎవరికో ఒకరికి, అందరూ అది ట్రై చేద్దామంటే తప్పు, అది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. మహేష్ బాబుతో కలిసి పనిచేసాను, చేశాను ఆయనతో ఆకలి చేశాను. ఎస్ చాలా రిజర్వ్డ్గా ఉంటారండి ఆయన, చాలా సరదాగా ఉంటారు. సరదాగా ఉంటారా? అబ్బో అసలు చాలా దీనిగా ఉంటారు, అసలు షూటింగ్ స్పాట్లోనే ఉంటారు, అసలు క్యారావెన్ తక్కువ ఆయన. లొకేషన్ వన్స్ ఆయన బయటికి మేకప్ వేసుకుని వచ్చినాక మళ్ళీ బ్రేక్ టైము, ఆ బ్రేక్ టైం తర్వాత మళ్ళీ ప్యాకప్. అసలు ఇంకా చాలా ఏదో నార్మల్గా మాట్లాడటం ఉండదు, ఆర్టిఫిషియల్గా ఆయన మాట్లాడలేరు, మాట్లాడరు, ఏదైనా సరే ఫ్రాంక్ ఓపెన్గా మాట్లాడతారు, సరదాగా ఉంటారు. సునీల్ గారితో కలిసి పనిచేశారా మీరు? సునీల్ అండి అసలు జక్కన్న జక్కన్ చేశారు. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, నేను మిమ్మల్ని అడుగుతున్నా అందుకే. జక్కన్ చేశాను, సునీల్ అనేది బాగా ట్రావెలింగ్ చాలా. అసలు ఆయన కూడా అసలు
ఎంత సరదాగా ఉంటారో మనిషి కదండి. చాలా సరదా అండి. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి సునీల్ అనేది కొంచెం హీరో అయినాక కొంచెం మేబీ యాక్సెస్ తక్కువ అవడం వల్ల, ఇదివరకు ఏ సెట్లో చూసినా సునీల్ అనే కదా, ఏ షూటింగ్ చూసినా వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్, ఆయన వస్తే చాలు ఇక్కడ షూటింగ్ అక్కడ షూటింగ్ అక్కడ మెడ్రాసు తమిళ్ ఇది అది, ఆయన బిజీ ఎవరికి రాదు అసలు. ఆ బిజీలో కూడా అందరితో సరదాగా టైం స్పెండ్ చేసి ఈవెన్ నైట్ 9-10 ఏ ఫంక్షన్లు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళేవారు. సో ఇప్పుడు మేబీ హీరో అయినాక మరి ఆయన పనులు, హీరో అంటే మరి వేరేగా ఉంటుంది కదా, ఆయన వెళ్ళే సరదాగా ఉంటారు అసలు. ఆయన అసలు ఇంకా కలిస్తే ఇంకా పండగే, జోకులు జోకులు జోకులు. ఇంకా మన కృష్ణరాజు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇచ్చే నెంబర్ నమ్ముతారా మీరు? అవును, వాళ్ళు ఇచ్చే నెంబర్ నాకు ఏమన్నా నెంబర్ చేస్తాను. నాకు మూడో పాప ఉంటుంది కదా, పెద్ద పాప కొంచెం రిజర్వ్, రెండో పాప మూడో పాప కొంచెం రావడం పట్ల గిబ్బుని గుద్దేది నేను. అదే రౌడీ మామూలు వాళ్ళు సరదాగా ఎప్పుడు ఇంట్లోకి వచ్చేవాళ్ళు కదా. ఇంకా మేడం కూడా బాగా సరదా, ఇంకా ఇంక వెళ్తే ఇంక ఏం ఉండదు, వన్స్ డోర్ లోపలికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళారా ఇంక అది ఒక ప్రపంచం. సో అప్పుడు చాలామంది హీరోలు వాళ్ళతో ఉన్న అనుబంధం చెప్పారు, ఇంకా మిగతా హీరోస్ ఎవరు మీకు అనుబంధం ఉందో ఒకసారి చెప్పేసండి. నాకు అందరు హీరోస్ అండి, నాకు నాని గారు, శర్వా శర్వా, నాకు తేజు బాగా క్లోజ్, సాయిధరం తేజ్. ఓకే, ఎందుకంటే మేము పిల్ల నువ్వులేని జీవితం ఇస్ డెబ్యూ. ఓకే, 1.5 ఇయర్ ట్రావెలింగ్. ఓ, మధ్యలో శ్రీహరి గారు పోయారు, ఆ తర్వాత ప్రాబ్లమ్స్, ఆ సినిమా షూటింగ్, మళ్ళీ రీషూట్లు. సో ఆ ట్రావెలింగ్లో తనకి నేను బాగా, నాకు తేజు బాగా ఇష్టం. ఈ నెవబీల్ నాకు హీరో, పైగా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా అసలు ఎంత సింపుల్ ఎంత హంబుల్ అంటే ఇంకా అసలు అంటే పొగిడినట్టు ఉంటుంది. నిజంగా తమ్ముడు పొగిడితే కరెక్ట్ కాదనిపిస్తుంది తప్ప చాలా మంచి ఉంటుంది. అసలు మేము డ్రెస్ మార్చుకుంటుంటే హీరో క్యారావాను, మేము డ్రెస్ మార్చుకుంటుంటే అనే అరాన్ని ఇక్కడ మార్చుకోండి వద్దు నాన్న పర్లేదు అంటే కష్టం తెలిసింది మనిషి. ఓపిక పేషెన్స్, 1.5 ఇయర్ డెబ్యూ ఫిల్మ్, అంతకుముందు సినిమా ఇంకా దారుణం రే, 1 ఇయర్ అండి, 1.5 ఇయర్. ఇంకా ఆ సినిమాకి అయితే పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. లేదన్నా నాకు దేవుడు రే పగలు అని నీకు ముందే ఇచ్చేసాడు, కష్టం తర్వాత ఇంకంత హ్యాపీగా ఉంటుందిలే. ఒకసారి మనం కష్టం అలవాటు అయిపోతే ఏముంటుంది, ఇంట్లో ఫాదర్ ఒక్కడే తిడుతున్నాడు అంటే పర్లేదు, ఇంటిల్లు బాధే తిడుతున్నారంటే అలవాటు హై సర్లే కానీ అని చెప్పి ఇది నాకు అలవాటు కొత్తగా పొగిడేది ఏముంది అనుకుంటా. పొగిడేదా, నువ్వు ఎందుకు పనికి రావరా, నువ్వే ఇష్టరా, అంతే కరెక్ట్ ఏంటి అంటుంటాం. అదే మామూలుగా అయితే పనికిరాను, ఎందుకు పనికిరాను, నేను ఇది అది అంటాం, అది అలవాటు అయిపోయింది అనుకోండి ఏం లేదు. అలాగే తేజుకి కష్టాలు అలవాటు అయిపోయింది, ఇంక సుఖం ఏముంది. అసలు ఆ సినిమా అంత సరదాగా అయిపోయేది, ఇంక వెళ్ళడం అశ్రిత్ అని మన దిల్రాజ్ గారు అన్నయ్య గారు అబ్బాయి, ఈజ్ ద ప్రొడ్యూసర్. ఓకే, సో ఆయన యంగ్ తేజు యంగ్, మేము కొంచెం మీ అమ్మ నేను రఘుబాబు గారు ట్రావెలింగ్, సినిమా అంతా ట్రావెలింగ్, ఆ గ్యాంగ్ జగబాబు గారి గ్యాంగ్ ట్రావెలింగ్, అలా హీరోతో పాటు విలన్తో పాటు ట్రావెలింగ్ అవుతూ ఉంటుంది సినిమా అంతా. 1.5 ఇయర్ షూట్ చేసాం. సో ఇంక రోజు ఇంకా అలాగే క్యారంలో కూర్చోవడం మాట్లాడుకోవడం సరదాగా టైంపాస్. తేజు నాకు, శర్వా మళ్ళీ, శర్వా ఏంటంటే శర్వా గారు ఈజ్ లైక్ అసలు ఇవన్నీ ఏంటి, వచ్చామా షూటింగ్ చేసుకున్నాం సరదాగా ఎంజాయ్ చేసాం వెళ్ళిపోయామా, ఈ సినిమా ఎంత చేసేస్తుంది, ఆ సినిమా ఎంత చేసేస్తుంది, నేనేంటి నెక్స్ట్, నాకు ఇదేంటి, ఏమీ ఉండవు. ఇక్కడ వచ్చారా షూటింగ్ చేసుకుని సరదాగా నవ్వుకొని షూటింగ్ చేసుకుని వెళ్ళిపోవాలంతే, నో అదర్ క్యాలిక్యులేషన్స్ ఉండవు తన దగ్గర. ఓకే, అస్సలు ఈ సినిమా ఆడుద్దా, పని ఏంటంటే మనం చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి. నువ్వే చేస్తున్నావు మీ అందరం చేయట్లేదు అనుకోవచ్చు, కానీ కరెక్ట్గా తన వరకు వచ్చేసరికి ఆ పని వరకు మిగిలిని ఇవి ఉండవు. కొంతమంది ఏంటంటే చిన్న మెయింటైన్ చేయాలి, డ్రెస్సింగ్, ఆ ఫోను ఫస్ట్ రింగ్ ఎత్తకుండా రెండో రింగ్ చేసి కావాలని ఖాళీగా ఉన్నా, ఇందాక బిజీగా ఉన్నాను చెప్పండి ఏంటి,
ఏముండవు. ఇట్లా ఈ జనరేషన్ అంటే ఈ హీరోస్ అందరూ తేజు అంతే, ఇంకా ఓపెన్, ఏదన్నా ఓపెన్గా మాట్లాడేసుకోవడం. చాలామంది సినిమా అది బాగలేదు అంటే ఎందుకు బాగలేదు, ఏంటి ఈ సినిమాకి ఏం తక్కువ, ఇక్కడ ఇది చేసింది అక్కడ ఇది చేసింది ఏంటి అంటారు. వీళ్ళతో ఓపెన్గా చెప్పేసుకోవచ్చు. అలా చెప్పిన ఇంకొక నాకు తెలిసి ది బెస్ట్ హీరో నాకు బన్నీ గారు. ఏదైనా ఓపెన్గా మాట్లాడేసుకోవచ్చు. ఓకే, సొరపాటు నేను ఒక సినిమా బాగా చూసి అది బాగలేదు ఆయన ఓపెన్ ఎదురైపోయారు, బాగుందండి సెకండ్ హాఫ్ బాగుందండి అదే అండి, చాలు చాలు సినిమా పోయింది, ఇంక నువ్వు ఎన్ని చెప్పినా కుదరదు అక్కడ. సినిమా బాగుంటేనే సీను ఏమి ఉండవు, అందరూ కష్టపడతారు, అందరూ పిక్స్ అందరూ అంతే మరి చూసుకోవాలంటే అందరూ కెమెరా ముందే పనిచేస్తారు, అందరూ కష్టపడే పనిచేస్తారు. సక్సెస్ అనేది అందరికీ రాదు, సినిమా బాగుంటేనే, సినిమా హిట్ అయితేనే, లేకపోతే ఇవన్నీ వేస్ట్. ఈ ల్యాగులు, సెకండ్ హాఫ్ బాగలేదు అండాలు, ఇది ఇక్కడ ఆ పాయింట్ అది లింక్ చేస్తుంటే బాబు ఇది ఇలాగా అది ఇవన్నీ వద్దు, ఆయన దగ్గర అసలు కుదరు. ఏమున్నా క్లియర్గా చెప్పు, క్లియర్గా ఓపెన్, అవును బాగాలేదు అంతే, అది అయిపోయింది ఇంక మనం ఏం చేయలేము, ఇంకా ఇది బాగుండొచ్చు, బాగుంటే బాగుంటుంది ఇంకేముంటుంది, అలా ఉంటుంది ఆయన దగ్గర బాగా. నేనైతే హార్డ్ వర్కింగ్ అనేది ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయితే, అంటే ప్రూవ్డ్ తర్వాత కూడా అలాగే ఉండడం అనేది కొంచెం కష్టమైన పని, మనం అనుకున్నా చేయలేని పని. ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారు, మీరు మామూలుగా ఉండాలన్నా కొన్ని టైంలో అవ్వదు, డెఫినెట్గా మీరు రాలేరు. 8:30 కల్లా వచ్చేసేవారు, ఇప్పుడు మీరు ఇంట్లో వేరే పనులు ఉన్నాయి అవి ఫినిష్ చేసుకుని ఇక్కడ రావాలి, అయినా 8:30కి వచ్చేయడం అంటే అది చాలా కష్టం. అది ఇప్పటికే అలా ఉన్నారంటే నిజంగా ఇస్ గ్రేట్. అలాగే డైరెక్టర్స్ ఉండి రాజమౌళి గారు, ఇంకా రాజమౌళి గారు అంటే మా గురువు గారు, ఇంక ముందు నుంచి నాకు ముందనేవాడిని, ముగ్గురు డైరెక్టర్స్లో రాజమౌళి గారు, వినాయక్ గారు, పూరి గారు. అప్పుడు మాకు ముగ్గురు బాగా క్లోజ్ దీనిలో తిరిగేటప్పుడు రాజమౌళి గారిది తండ్రి ప్రేమ, బయటికి చెప్పరు, ఏమైనా చెప్తే పిల్లలు పాడైపోతారని చిన్న టెన్షన్లో మాట్లాడతారు. వినాయక్ గారి తల్లి ప్రేమ, ఓవర్ సెన్సిటివ్, ఇంకా అసలు అంత అమ్మ తిన్నావా లేదా నాన్న నువ్వు బోన్ చేసి బోన్ చెప్పి వెంటనే చెయ్యి ఆకలాడ ఉండలేడు తినపెట్టండి. పూరి గారు గర్ల్ ఫ్రెండ్ ప్రేమ, నువ్వు ఏదైనా మాట్లాడు ఏదైనా చేసుకోవచ్చు, అవునా అది పడిపోయా ఓకే, అట్లా వేసాడా మరీ ఓకే, ఇంకా ఆడెందు పడిపోడు లేచాడు, ఇంత ట్యాన్స్ ఆయన ఎవరు ఇంకా అసలు టప 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 పడదు. పూరి గారు ఎక్స్పీరియన్స్ మాకు బాగా అసలు ఏక్నిరంజను, బుజ్జిగాడు, ఇంకా అస్సలు మీ వాడికి బాగా సిగ్గయ్యా అసలు ఇలా కాదు అని చెప్పాను ఎవరు. ఇంకా అప్పట్లో బాగా బాబు కూడా ఎక్కువ ఇంటరాక్షన్ పూరి గారితో ఎక్కువ, బయటికి వెళ్ళడం అంటే పూరి గారితో ఉంటే పూరి గారు ఉంటేనే బయటికి వెళ్ళేవారు, లేకపోతే ఈ ఫ్రెండ్స్ ఇక్కడే. పూరి గారు అంత ఇది. ఆర్జీవి గారితో కలిసి పనిచేశారండి? ఆర్జీవి గారితో, ఆర్జీవి గారితో కలిసి పనిచేయలేదు. అంటే మీరు కూడా సినిమా పక్షే కాబట్టి అడుగుతున్నాను. నేను పనిచేయలేదు మామూలుగా, మీరు సినిమా పక్షే కాబట్టి అడుగుతున్నాను. ఏంటంటే ఆర్జీవి గారి మధ్య ఒక సినిమా తీశారు, ఏదండి సెక్స్ అండ్ గాడ్ అనేది, దానికి ముందు ఫస్ట్ బేసికల్గా నేను ఏదో గొప్ప మీరు క్వశ్చన్ అడిగారని కాదు, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ దిస్ యూట్యూబ్లు ఇవి ఏమి నేను చూడను ఎక్కువ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికి వెళ్ళానంటే యూట్యూబ్ ఆన్ చేసేది మైకిల్ జాక్సన్ సాంగ్స్. అవునా? డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఫుల్గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను. మైకిల్ జాక్సన్ నాకు బాగా ఇష్టం, మన డీజేలో సిటీమార్ ఫస్ట్ ఆ సాంగ్ వేస్తా యూట్యూబ్లో. ఆ 6 సాంగ్లు ఈ ఫ్లాట్లో మా అలవాటు అయిపోయి వాళ్ళకి, ఇక్కడ ఆన్ చేసాడంటే ఈ సాంగ్ తప్ప ఈ సాంగ్ వస్తుంది, ఈ సాంగ్ తప్ప ఇటు క్లోజ్ చేసేటి ఈ గోల్ ఉండదు అనుకుంటారు. అలాగే మైకిల్ జాక్సన్ ఆ తర్వాత డీజే, ఆ తర్వాత మన పిట్స్బుల్ అండ్ బ్రౌనీ. డ్యాన్స్ అనే పాటలు కూడా పాడతారా? పాటలు పాడతానండి, కాకపోతే లిరిక్స్ గుర్తుండవు. పర్వాలేదండి, మీ వాయిస్ వింటాం ఒక పాట పాడ. నేను మా లిరిక్స్ గుర్తుండవు, మా బా నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను షూటింగ్కి వెళ్ళి, ఆయన వెనక సీట్లో కూర్చుంటారు, ఆయన కాలు ఇక్కడికి వస్తే వెనక సీట్లో కూర్చున్నా కాలు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఉంటాయి కాలు, ఆయన ఇంకా పాటలు పాడుతుంటాం మేము ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు. ఇంక ఇళయరాజా సాంగ్స్ పెట్టుకుని మామూలుగా అయితే మామూలు నేను పాడేస్తుంటాను మధ్యలో, అదే ఒక్క లిరిక్కైనా కరెక్ట్ది పాడరా రే అని
చూన్ కరెక్టే, చూను అంతా బాగానే ఉంటుంది. లిరిక్స్ మారిపోతుంది, నా ఇష్టం వచ్చిన లిరిక్స్. ఏం నీ ఇష్టమే రాదా? పాడిన పాడిన వాళ్ళు వింటే మనం కొట్టి పారేస్తాను. నిన్ను నా ఇష్టం వచ్చిన చూసి పాడేస్తుంటాను. ఈ లిరిక్స్ అవి మనకు తెలియవు. అలాగే నాకు ఫన్ కూడా అలవాటు, అంటే అదే పాడితే మిమిక్రీ అయిపోద్ది. అదే చూను ఏవేవో పాడేస్తుంటాను నేను. ఇంకా అసలు ఆ చూన్లో నా ఇష్టం వచ్చిన పదాలు, నా ఇష్టం వచ్చిన లిరిక్స్, నా ఇష్టం వచ్చిన లిరిక్స్ పాడేసి వెనక నుంచి ఒరే నాకే గుర్తుండవు, ఇక నువ్వేమో ఉన్న లిరిక్స్ మర్చిపోతే ఎలా రా అని అంటు. నాకు చూనే గుర్తుండాలి, నాకు లిరిక్స్ గుర్తుండవు. పాట స్టార్ట్ ముందు చెప్పేస్తాను మ్యూజిక్, ఇది ఈ పాట, అది ఎలా చెప్పేస్తారా? కానీ లిరిక్స్ స్టార్ట్ చేసేసరికి ఇంకంతే. అందుకే నాకు యూట్యూబ్ అనేది నాకు చాలా తక్కువ చూస్తానండి. ఓకే ఓకే. సో ఆర్జీవి గారి గురించి పోనీ, మీరు వింటూ ఉన్నారా? వింటూ ఉంటాను, నేను వింటూ ఉంటాను. ఆర్జీవి గారికి నాకు చాలాసార్లు బాబు దగ్గరికి వచ్చారు, మేము మాట్లాడినప్పుడు మేము ఉన్నాం, భూరి గారి దగ్గరికి వచ్చినప్పుడు తెలుసు. లేదండి, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఆర్జీవి గారితో నా ఎక్స్పీరియన్స్. ఇఫ్ యు నో ఓ మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందు ట్రావెల్ చేయాలి. మీరు అన్నారని చెప్పి నేను అనడం అనేది కరెక్ట్ కాదు. మీకు నచ్చలేదని మనిషిని గురించి నేను కూడా పొగిడేసి ఆడి అలానండి, అదే కరెక్ట్ అండి. నేను మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నిజంగా చెప్తాను, మీకు ఆయన నచ్చలేదు, ఈవిడికి నచ్చలేదు అని ఏంటంటే మీకు ఈవిడికి ఈవిడ నచ్చలేదు కదా, సరే ఓకే, అది వేస్ట్ అండి అది ఎంత అనేసరికి, అవునండి నిజమండి ఆయన వేస్ట్ అని మీరంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం నేను మాట్లాడేది, నేనెందుకు ఇక్కడ? సో ఆయనతో మేము మాట్లాడేటప్పుడు ఏంటంటే సరదాగా చాలా దీనిగా ఉంటారు ఆయన. నాకు తెలిసి నేను ఒక సినిమాలో టీషర్ట్ మీద ఆయన ఫోటో చేసుకుని కూడా నేను ఒక విలన్ క్యారెక్టర్ కూడా చేశాను. నా టీషర్ట్ల మీద అన్ని ఆయన ఫోటోలు ఉంటాయి. అంటే మెయిన్ అప్పుడు పూరి గారితో చూసినప్పుడు ఆయన చూసి అదొక ఫీలింగ్, అంటే మంచి ఎటువంటి సినిమాలు తీసాడు ఆయన. రిమైనింగ్ థింగ్స్, పర్సనల్ థింగ్స్ మాట్లాడేంత రైట్స్ మనకు లేవు, నేను అంత టోన్ కాదు. ఎందుకంటే ఒక సినిమా తీయడం అంటే మాటలు కాదు. నాకు తెలిసి ఒకప్పుడు అనేవాడిని సినిమా ఏంటి, ఇది ఇలా చేశారు అలా చేశారు, ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి తేలిపోతాయండి చాలా. అసలు నేను డైరెక్ట్గా చూశాను కదా చాలామందిని, ఇంకా వాళ్ళు ఇంత అవసరమా వీళ్ళకి, ఏంటి బాధ ఈ సినిమా కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం, రేపు వీళ్ళకి ఇచ్చేది ఏంటి, రేపు వీళ్ళకి మిగిలేదు ఏంటి, ఎవరైనా వీళ్ళు నర్శిస్తారా రేపు పొద్దున్న, ఏమైనా అయితే చూస్తారా? ఎవరు చూడరు. సినిమా బరిలో ఉన్నంత వరకు వాళ్ళు చూడరు. అది మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా ఈ మధ్య యూట్యూబ్లు అవి అయిపోయి ఎవరి మాట వాళ్ళు మాట్లాడేస్తున్నారు తప్ప, రియాలిటీకి వచ్చేసరికి ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఒక తమ్ముడు కానీ ఒక రియల్గా ప్రేమించే వాళ్ళు మీరు నిజంగా ఇండస్ట్రీలో వచ్చి మీరు స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకమ్మా నీకు ఎందుకు ఇచ్చింది ఇది, రా ఇక్కడికి ఏదో పెట్రోల్ బంక్ ఉంది, ఇందులో ఎందులో కష్టం అందులోనే. మనం మాట్లాడేస్తాం సింపుల్గా, ఆవిడకి ఏటండే బోల్డ్ ఆస్తి, 10 మంది పని మనుషులు, టైంకి ఫుడ్, మంచి మంచి డాక్టర్లు, ఆరోగ్యం చెడిపోయినా మొత్తం చెకింగ్ చేసేసి మొత్తం సెట్ చేసేస్తారు ఆవిడకి. టా పక్కన పోయింది రాత్రి ఏమంటారు, ఏమి అనుకోవడానికే తప్ప. ఇక్కడ ఏంటంటే ఈ మీడియా ఇది వచ్చిన తర్వాత మీరేమన్నారు నేనేమన్నాను, మీరేమన్నారు నేనేమన్నాను, మీరేమన్నారు నేనేమన్నారు తప్ప ఇది ఆగదు. విక్రమార్కుడు కథలాగా రాత్రి కథ చెప్తాడు, ఇది చెప్పకపోతే నీ తల 1000 పగలు ముక్కలు అయిపోద్ది అంటాడు, కథ చెప్పేస్తాడు, మళ్ళీ సెట్ ఎక్కిపోతాడు, నెక్స్ట్ వీక్ చందమామలు ఇంకో కథ. అంతే తప్ప ఎవరికి ఎవరు ఏది చేసింది లేదు. అల్టిమేట్గా సక్సెస్ ఈజ్ సక్సెస్. ఒక నటుడు అయినందుకు నిజంగా భగవంతుడు మీకు ఇచ్చిన వరం అని ఒకసారి అనిపించిందండి, అంటే షాక్ అయిపోయాను. అంటే నాకేంటంటే నాకు నేను ఊహించుకోలేను, నువ్వు యాక్టర్ అది ఇది అంటే నాకు భయం, రేపేం చేయాలి ఏంటి అమ్మ కావాలి, రేపు పొద్దున్న ఏదైనా పెద్ద క్యారెక్టర్ మీద విసిరేస్తే ఎలాగా అంటే ఈ భయంలో ఉంటాం. గుడికి వెళ్ళా ఈ మధ్య నేను, అంటే తప్పు రేటో నాకు తెలియదు. గుడికి వెళ్ళిన తర్వాత మనకి ఆర్ఆర్ ఎక్కువైపోయింది,
ఇదివరకు గుడికి వెళ్తే ఓం వెంకటేశాయ నమః అనే దీంట్లో గుడికి వెళ్ళాలి. ఇప్పుడు ఏ అమ్మా జరగా జరగా పక్క వెళ్ళు ఇగో ఏ బాబా ఓ దేవుడు దాని పడి ఏ అమ్మా జరగా బాబు నీకు చెప్తాను నీకైతే మంచివేనా నువ్వు ఎంతసేపు ఉంటావు అక్కడ లైన్లో ఉన్నా ఈ గోల్ ఎక్కువైపోయింది. దాని బదులు అసలు ఇంట్లో కూర్చొని అన్నీ ఆఫ్ చేసుకొని దీపం పెట్టి దీపం పెట్టి పూజ చేసుకోవడం చాలా ఉత్తమం అనిపించింది. ఎందుకంటే మేబీ నాకు మాట్లాడాలో కాదో నాకు తెలీదు, మీరు కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. ఒక గుడికి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకునే టైం లేదండి. నిజం నిజం. మీరు దండం ఏదో సంథింగ్ మన ప్రాబ్లం వచ్చింది ఆ గుడి ఈ గుడి మంచిది అని వెళ్తే ఈ గోల ఎక్కువైపోయింది. యా జరగమ్మా మళ్ళీ అంటోళ్ళకి మీరు పక్కన ఉండండి 2 మినిట్స్ 2 నిమిషాలు ఉండండి నువ్వు జరగ జరగ ఈ గోలలో ఏమి దేవుడిని దండం పెడతారు మీరు? ప్రశాంతత లేకుండా దేవుడు ఎక్కడ కనిపిస్తాడు? అంత గజిబిజిలో దేవుడికి దండం పెట్టేసి నీ మొర ఆలోచించుకున్నంత టైం ఆయనకి ఏమైనా ఉంటుందా? సో నేను డిసైడెడ్ అయిపోయినా ఏదైనా హ్యాపీగా ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా ఇంట్లో పూజ చేసుకొని ఏమైనా ముక్కుబడులు ఉంటే చూసుకుంటే చాలు అన్నట్టుగా అనిపిస్తుంది. ముక్కుబడి అంటే తప్పదు వెళ్ళాలి గుడికి. నేను వాట్ ఐ అబ్జర్వ్ ఇప్పుడు నేను కొంచెం గ్రేట్గా ఫీల్ అయింది ఏంటంటే ఆ దేవుడిని దండం పెట్టుకుందామంటే తినేరు ఫోటోస్తారు ఇది అసలు ఫోటో కూడా తప్పదు. బాబు గుడి దండం పెట్టుకో దేవుడు అక్కడే ఉంటాడు మీరు మళ్ళీ దొరకరు కదా. దేవుడు అక్కడ ఉండడం ఏంటి? దేవుడు ఎక్కడా ఉంటాడు ఆయన సరే ఇంకా అక్కడ నేను నిజంగా ఇట్స్ ఎ గిఫ్ట్ కదా తను అంత దీనిగా నన్ను తను దర్శనంకి వచ్చాడు గోడికి మరి ఏం ప్రభాస్ శ్రీను గారు పోనీ పిలిస్తే తిరిగామంటే అది లేదు ఇలా రోకడమే కొట్టడమే ఒకసారి తీసి అది ఒక అదృష్టమే కదా ఆర్టిస్ట్గా కదా దక్కుద్ది మేబీ వీఆర్ బ్లెస్డ్ అనిపిస్తుంది. ఇంకోటి రేపు మనం మా ఇంట్లో మా తమ్ముడు యుఎస్ ఫస్ట్ వెళ్ళాడు మా చెల్లి తర్వాత యుఎస్ వెళ్ళింది నేను వెళ్ళా వాళ్ళు వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయో లేదో తెలియదు. ఇప్పుడు నేను యుఎస్లో షూట్ చేసింది ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు నేను చచ్చిపోయినా తరతరాలుగా వెనక తిరుగుతూ ఉంటుంది ఆ సీడీ చేసినప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు యుఎస్ బ్యాక్గ్రౌండ్లో మీరు బతికే ఉంటారు బతికే ఉంటాం అది అదృష్టం. అంటే చాలా అదృష్టాలు అండి ఆర్టిస్ట్ అవడం ఇట్స్ బ్లెస్డ్ అండి. మా మామగారు కూడా చెప్తారు చాలా అందే అవుతాం అనుకుంటారు కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం నేను ఏంటి మీ ప్రాబ్లం ఏంటి సార్ సరే ఇది ప్రాబ్లం నేను సినిమాలు ఎక్కువ చూడండి వెంకట్రా అది మొన్న టీవీలో వచ్చింది ఏంటిది ఆ సినిమా అందులో ఉన్నారు మీరు జే నాకు అస్సలు ఇక ఈ ప్రాక్టీస్ తో టైం అయిపోతుంది. మొన్న ఎక్కడ యుఎస్లో చూసాం 3 సినిమాలు అలాగ ఒక 20 సినిమాలు చెప్తాడు ఆయన ఆయన సినిమాలు తప్ప ఇంకోటి చూడడు కానీ సినిమాలు చూస్తానని ఒప్పుకోడు ఎందుకంటే ఆయన బిగ్ డాక్టర్. మీరు ఏమనుకుంటారు సినిమాలు చూసి తప్పేంటి? తప్పేం లేదు నేను తప్పేం లేదు బట్ మన దగ్గర ఏం ప్రాబ్లం నేను అసలు సినిమాలు చూడడం వెంకటరావు ఏంటో మొన్న అది వచ్చింది టీవీలో అది కదా ఆడు అవును సార్ అది కాకుండా అది కూడా చూశారు కదా సార్ అంటున్నాడు. సో ఏంటంటే ఈగో అంటది ఏంటంటే ఈగో ఇప్పుడు సినిమా యాక్టర్ ప్రాబ్లం వచ్చింది ఏంటండి నేను సినిమాలు చూస్తానండి మొన్న ఆ సినిమాలు ఈ సినిమాలు అంటే తప్పేంటి? అక్కడికి ఏదో నేను పొరపాటున ఒక చంపేశాను ఎవడు చూడలేదు లక్కీగా ఆ ఫోటో ఏమో ఈడు దొరికిపోయింది అన్నట్టుగా చెప్తుంటారు. నాకు మీ సినిమా అనగానే నాకు మాత్రం విక్రమార్కుడే ఫస్ట్ గుర్తొచ్చేయండి. అంటే నేను చూసిన సినిమాలు అసలు ఎక్స్ప్రెషన్ నాకు బేసిక్ కూడా అదేనండి నాకు ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చింది కూడా విక్రమార్కుడే. అంటే మనం చాలా సినిమాలు చేస్తాం బేసికల్గా రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటాం కానీ మనకి ఇష్టమైన ప్లేస్లు మనకి ఇష్టమైన క్యారెక్టర్లు వచ్చినప్పుడు మన మన మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ అది మంచి ఎండ అస్సలు వెనక కొడుతుంటే ఈ సర్వీక చెరుక్కర్లు అనేది తగ కొట్టాలి కదా. ఇప్పుడు ఇదేంటంటే నిజంగా చెరుకుతో కొట్టిన దెబ్బ తగలదు ఇవి ఆర్ట్ డైరెక్టర్ చేసినవి చెరుకు తాలూకు అన్నీ పైన వేసేసుకుని లోపల ధర్మకోలు స్టిక్ పెడతారు. అంటే రెండు జాయింట్స్ ఉన్న దగ్గర కొడితే ఇక్కడ చీరికిపోద్ది.
ఇక రవితేజ గారు బ్యాక్ జోన్ ప్యాడ్ పెట్టి మెయింటైన్ చేశారు. ఇక్కడ కెమెరా పెడితే ఏం చేస్తారు సీను? ఇంకా తప్పదు, ఈ రెండు షాట్లు నువ్వు భరించాల్సిందే అని పేల్ పేల్ కొడితే. కన్నన్ ఒక ఆర్టిస్ట్ ఉంటాడు చూసారు మీరు, చుత్తులు వేసుకుని ఈజ్ అ డైరెక్టర్. సారాయి వీరా ఈజ్ డైరెక్టర్, ఆయన తమిళ పెద్ద రైటర్, ఆయన డైరెక్టర్. అలాంటి ఆయన వ్యాషన్ చేశాడు అక్కడ. ఆ వేడికి ఈ దెబ్బలకి జ్వరం వచ్చింది ఆయనకి. జ్వరం వచ్చి కింద పడి ఆ బ్లడ్ వచ్చి బాధపడుతుంటే ఇక్కడ రాజమౌళి గారు మానిటర్ దగ్గర, ఆయన తెలుగు తమిళ తెలుగు సమయం రాదు, నాకు దా దెబ్బ తగులుతుంటే నువ్వు దా ఏడు నవ్వుతున్నావు దా అని అంటుంటాడు. అలాగే మరి హీరోయిన్స్ తోటి ఎవరెవరితో చేస్తారు? మీ మొన్న ఇంటర్వ్యూ చూస్తాను అది, స్వీటీ అంటే స్వీటీ అనండి, అసలు చాలా స్వీటీ అంటే స్వీటీ నిజంగా. నేను ఎంత నవ్వుకున్నాను స్వీటీ అంటే స్వీటీ అంటే ఈయన అడగాల అసలు ఏమిటో విషయం ఏంటో నిజంగా. అంటే తను ఎట్లాంటిదంటే షార్ట్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ వేరేగా బిహేవ్ చేస్తాడు, షార్ట్ లేనప్పుడు క్యారావాన్ అసిస్టెంట్ మ్యాన్ అది హెయిర్ డ్రెస్సర్ అందరు కలిసి క్యారావాన్ వాళ్ళు కాఫీలు వాళ్ళు ఫోన్లు అవి ఉంటాయి, దాని అక్కడ లొకేషన్లోనే ఉంటుంది, ఎవరికి ఏంటి ఏ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంది. చిన్న వాళ్ళతో ఎక్కువ ఉంటుంది. ఒక పెద్ద ఆర్టిస్టు మన తెలు మాట్లాడలేరా అనుకునే వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది వాళ్ళకి, బౌన్స్ అవుతారు. అది స్వీటీ, అందుకే నేను గొప్పతనం చెప్తున్నాను. తనేదో చాలామంది హీరోయిన్తో పనిచేసాం, తను ఎందుకు గ్రేట్ అంటే షీఈస్ లైక్ యూ, షీఈస్ లైక్ మీ, షీఈస్ లైక్ షీ. తనకు తనగా ఉంటుంది, మీతో ఉన్నప్పుడు మీలా ఉంటుంది, నాతో ఉన్నప్పుడు నాలా ఉంటుంది, మన ముగ్గురు ఉన్నప్పుడు మా ముగ్గురిని సాటిస్ఫైడ్ అని ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, విత్ హర్ ఆవిడకున్న పరిధిలో ఆవిడ. అలాగే సరూర్ నగర్ మీకు తెలుసు ఆర్ఫన్ స్కూల్ ఉంది, తెలుసుకున్నగర్ దాటినా సరూర్ నగర్ ఆర్ఫన్ స్కూల్ ఉంది, నైట్ షూటింగ్ జరుగుతుంది. ఈవిడ ఏసీపీ డ్రెస్ అంటే జైల్ డ్రెస్ ఉంటుంది, జైల్లో ఏ డ్రెస్ యూనిఫామ్ ఇస్తారు కదా ఆ యూనిఫామ్ డ్రెస్లో తను ఉంటే, మురళీ శర్మ గారు ఈజ్ మా ఏసీపీ, మేము కానిస్టేబుల్. ఆ రోజు నైట్ ఆవిడని అరెస్ట్ చేసే సీను. ఆ సీన్ ఎక్కడుందని చూస్తే ఆ రోజు దసరా సెలవులు, నెక్స్ట్ డే పిల్లలందరూ దసరాకి మార్నింగ్ ఎవరు బస్సుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, నైట్ షూటింగ్, నైట్ 10:30. స్వీటీ ఎక్కడుంది చూస్తే సబ్బులు, వాళ్ళకి కావాల్సిన బకెట్లు, హాస్టల్లో సబ్బులు బకెట్లు అండ్ బ్రష్లు టూత్పేస్ట్లు అండ్ చాక్లెట్స్, ఇంకా వాళ్ళకి సరిపోయిన వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఇంత బాస్కెట్లో తీసి వాళ్ళకి పంచి, మురళీ శర్మ గారు వస్తే మీరు కొన్ని ఇవ్వండి అని చెప్పి, సీని పాప నువ్వు కొన్ని ఇవ్వండి నాతో పంచి, అట్ ద సేమ్ టైం వాళ్ళందరు ముగ్గురం కలిసి వాళ్ళందరితో అంత్యాక్షరి, హిందీ పాటలు తెలుగు పాటలు. వాట్ షీఈస్ బాఫుటర్ బాహుబలి, ఎవరైనా అలా బిహేవ్ చేస్తారు. ఇంకా నాకే ఆశ్చర్యం వేసింది, మేము కానిస్టేబుల్ డ్రెస్లో ఆవిడేమో డ్రెస్సులు కూర్చొని అందరం ఫోటోలు వెళ్ళగా. అంటే మనం నటించాలని అవ్వదండి, అది పాయింట్ టు బి నోటెడ్. మీరు ఇలాగా చేస్తే 10 మందిలో మనకి పబ్లిసిటీ వస్తుంది, మనకి ఇదే వస్తుంది అదే వస్తుంది అని నటించినా రాదు. దట్స్ వాట్ స్వీటీ 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 ముందే ప్లాన్ చేసి ఆడు పొరపాటున పలానా వెంకట్రావుకి జయ అని బదులు రాజారావుకి జయ, అరే వెంకట్రావు వెంకట్రావు సారీ 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 అని అంటాడు. ఇది ఉండదుగా, ఓపెన్గా ఏది ఉందో అది బయటకు వస్తుంది. అది తనకేంటంటే బై నేచర్ ముందు నుంచి కష్టపడి పైకి వచ్చింది ఆవిడ, చాలా కష్టపడి పైకి మాకు తెలుసు. స్టార్ అయిపోయినాక అన్నీ మర్చిపోతారేమో కానీ స్టార్ అయిపోయినాక తను అన్నీ గుర్తుంచుకోండి. రియల్లీ షీఈస్ గ్రేట్. అండ్ ఆర్తి అగర్వాల్ గారు ఇంకందరూ చాలా సరదాగా, త్రిష అయితే వెరీ ప్రాక్టికల్. అసలు తనకు దేవుడిచ్చిన వరం ఏంటంటే ఆ బాడీకి ఎంత తిన్నా ఒళ్ళు రాదు, అదృష్టం. అసలు హీరోయిన్స్ ఎవరు అలా తినలేరు, దోశల మీద దోశలు దడా 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 మనం తిన్నా అసలు అబ్బో ఎమ్మి ఆ అని తింటుంటుంది. అమ్మో నేను ఇది స్ప్రౌట్స్ ఇది మొక్కజొన్న పొత్తలు ఇవి మొలకేసినవి అవి తినాలి ఏమీ లేదు, ఏ దోశలు అయ్యాయో చట్నీ శుభ్రంగా తింటారు తను. తనతో ఇంకేంటంటే ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్, సరదాగా
వర్షం అప్పటి నుంచి బాగా సరదాగా. ఇంకా వాళ్ళు సమంత గారితో నేను ఏగ చేశాను కదా తానసులు, అంటే వీళ్ళు వాళ్ళు సెట్లో ఉన్నప్పుడు ఏంటి ఇంత డౌట్ ఎర్తున్నారు అని అంత డౌట్గా ఉంటారు. తెలిసిపోతే ఏముంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఆ తెలియనితనంలోనే మనం ఏం తప్పులు చేస్తాం. కొంతమందికి ఏంటంటే ఆ హైపు ఆ స్టేజు అది తెలియక అనుకుంటారు, కానీ పూర్తిగా తెలిసిపోయిన ఉండాలి. కింద నుంచి పైకి వచ్చారు వాళ్ళకన్నీ డెప్త్ తెలుసు. వాళ్ళకి అనుష్క గారికి ఇప్పటికీ తెలుసు. అసలు నేను అప్పుడు అనేవాడిని, అసలు స్వీటీ జుంజుమ్మాయా అని ఇలా అన్నాం అంతే, అటు సైడ్ ఆంధ్ర ఇటు సైడ్ సీడెడ్ మొత్తం అవుట్ అన్నాను. నిజంగా అస్సలు ఆ పర్సనాలిటీ కానీ ఆ ఇది కానీ, అంటే వాళ్ళు సరదాగా ఏదో లొకేషన్లో వచ్చినప్పుడు హాయ్ హాయ్ ఐ థింక్ యువర్ ప్రవీణ్, నో ఐఎమ్ ప్రభాస్ సిన్, ఓ యువర్ ప్రభాస్ సిన్, ఓ యా ప్రవీణ్ తెలియదు ప్రభాస్ సిన్ తెలియదు ఆవిడకి లక్ ఏంటంటే. స్వీటీ అలా కాదు, వచ్చే షూటింగ్ వచ్చారంటే ఇంకా అందరికీ అందరితో భోజనం చేయడం, సరదాగా ఉండడం, సరదాగా తినడం, సరదాగా ఎక్కువ మాకు ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ స్వీటీతోనే. ఓకే, నేను ఒకసారి బిల్లాలో ఉన్నప్పుడు మా వైఫ్కి షాపింగ్ చేయాలి, ఓ బ్యాగ్ తెలి తీసుకో, 35,000 వర్త్ ఆఫ్ బ్యాగ్ ఇచ్చింది ఆవిడ. నువ్వు ఇవ్వడం కాదు, వాళ్ళకి డౌట్ వస్తుంది నేను కొన్నానా లేదు, ఎప్పుడు మా ఆవిడ వాడలేదు అది, మ్యాక్సిమం ఒక 5-10,000 కన్నా ఎక్కువ వాడలేదు అది, దానికి బవల్గిరి ఏదో ఒకటి బ్రాండెడ్ కొనేసి ఇచ్చేసి తను. ఇంకా అందరినీ తన కాస్ట్యూమన్ కానీ తన మేకప్ మ్యాన్ కానీ తన నిక్కీ అనే హెయిర్ డ్రెస్సర్ ఉండేది, అసలు ఎలాగంటే కన్న బిడ్డలా చూసుకునేది ఆవిడ. నిక్కీ అంటే ఈజ్ లైక్ పెట్, ఇంక అసలు ఎలా అంటే అలా చూసుకునేది, అలాగెవరూ చూసుకోలేరు. ఆ మెంటాలిటీ ఉండాలి పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే షీఈ్ స్వీటీ. అలాగే త్రివిక్రమ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన పండితురండి. త్రివిక్రమ్ గారి గురించి చెప్పే అంత అది మనకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే త్రివిక్రమ్ గారు ఇంకేదన్నా ఓపెన్, ఆయనకి మనల్ని చూడంగానే తెలిసిపోద్ది, మనం ఏదనుకుంటాం అదే తిరిగి జోకేసేస్తారు. ఓకే, సో మనకు మాట్లాడే ఛాన్స్ ఉండదు. ఇంకా హీ నోస్ ఎవ్రీథింగ్, ఎందుకంటే మనం సన్ ఆఫ్ సత్యమూర్తి నేను చేశాను, అండ్ అథారింటికి దాని ఏదో లాస్ట్లో చేశాను, అప్పటికప్పుడు రాసిచ్చిన డైలాగ్ అది. ఒక చెన్నైకి టికెట్ ఉంటే ఇవ్వయ్య బాబు అంటారు, ఇది కలకత్తా వెళ్తుందండి ట్రైన్, అది సీన్ నాకు గుర్తు, ఏదో ఒకటి రా బాబు ఇక్కడ ఉంటే చచ్చిపోయేటట్టున్నాను ఏదో ఒకటి ఇచ్చే అంటారు. అది అప్పటికప్పుడు ఆయన ఇంప్రొవైజేషన్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే నువ్వు ఎక్స్ప్రెషన్ ఎలాగివ్వాలి, ఇక కెమెరా ఉంటే ఆయన వెనక నుంచి వెళ్ళిపోతారు, అంటే అంత ఫోర్స్ వెళ్ళిపోయింది నువ్వు బతికిపోయావు లేదా చచ్చేవాడు నువ్వు ఇక్కడ అనేది ఒక ఎక్స్ప్రెషన్లో ఇలా అది ఆయన ఇచ్చింది. అంటే అసలు ఆయన దగ్గర నిజంగా సునీల్ అన్న అదృష్టం, ఆయనతో పాట అసలు రైటింగ్ కానీ ఆయన అసలు తెలియంది లేదు, అన్నీ తెలుసు. అంటే మాకు బ్రహ్మానందం గారికి అవకాశం దొరికింది, మాకు త్రివిక్రమ్ సింగ్ గారితో అంత పెద్ద అవకాశం దొరకల, అంత స్పాన్. అంటే అట్ ప్రెజెంట్ చేసే మూవీస్ డైరెక్టర్స్ వాళ్ళని అనిపించారండి మీకు, కొత్త డైరెక్టర్స్ వాళ్ళు లేకపోతే పాత పట్టినా ఇప్పుడు కొత్త వేయొచ్చేసి? కళ్యాణ్ కృష్ణ గారు రారండి వేడుక చూద్దాం, ఆ డైరెక్టర్ గారు అండి. ఇప్పుడు చక్రి అని ఐజ్ రైటర్, నౌ ఈజ్ బికమ్ డైరెక్టర్. ఓకే, ఇప్పుడు రిలీజ్కి భాగమతి అండ్ చారి అమెరికా ప్రయాణం నాగేష్ రెడ్డి గారు. నాగేష్ రెడ్డి గారు అంటే నథింగ్ బట్ ఫన్, ఆయన అంటే ఫన్, సినిమాలో ఏమున్నా లేకపోయినా ఫన్ అనేది ఆయన పర్టికులర్గా ఏదో ఒకటి చేసేసి ఆయన ఫన్ చేసేస్తాడు. బ్రహ్మానందం గారు కూడా అదే అన్నారు, ఈ డైరెక్టర్ ఫస్ట్ షెడ్యూల్ కన్నా రెండో షెడ్యూల్కి సినిమా హిట్ అని తెలిసిపోయిందిగా, మొత్తం యాటిట్యూడ్ మారిపోయింది మనోడు అసలు. ఈజ్ లైక్ దాట్, సరదాగా ఆయన సినిమాలు మ్యూజికల్గా మంచి టేస్ట్ ఉంది ఆయనకి, మ్యూజికల్గా మంచి టేస్ట్, సినిమాని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు. ఆఫ్టర్ జంజాల గారు సోకాల్డ్ కామెడీ సినిమాస్ తీసిన దర్శకుల్లో ఇప్పుడున్న ప్రజెంట్లో ఉన్నది నాగేశ్ రెడ్డి గారు. ఈజ్ ఒక కామెడీ సినిమాని అవలీలగా తీసేస్తారు,
దానికోసం ఏం టెన్షన్ పెట్టుకోరక్కర్లేదు. ఇదేదో ఆర్టిస్టులు ఇది వేసుకుని కథ వేసుకుని టక 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 షూటింగ్ చేసేసి ఫాస్టెస్ట్ అంత ఫాస్ట్ అండ్ క్లారిటీ. ఆయనతో నేను చాలా సినిమాలు చేశాను, ఇడో రకం ఆడో రకం, ఇంట్లో దేవు నాకేంటి భయం, నెక్స్ట్ ఈ సినిమా. ఆయన మంచి కామెడీ డైరెక్టర్, నాకు బాగా బాగా క్లోజ్. ఆయనతో కూడా ఓపెన్గా ఏదైనా మాట్లాడేసుకోవచ్చు సరదాగా. మీలో మీకు నచ్చని గుణం ఏమిటి? నాలో నాకు నచ్చని గుణం అతి ప్రేమ. ఓవర్ ఏదైనా నచ్చితే ఇంక దాని పీసు ఈ చెరుగ్గాడ తలకల లాస్ట్ వరకు పిండితో చూసారా, ఇంక అందులో రాదు రసం. అయినా ఆడికి ఏదో చిన్న ఆశ, ఒక పట్టిలాగా తీస్తే ఈడి కండలు కరిగిపోతాయి కానీ అక్కడి నుంచి చెరుకు రసం రాదు. అంతవరకు వెళ్ళిపోతాను నేను. నాకు దరిద్రమైన గుణం అది. ఇప్పుడు ఇది నాకు అలవాటు. ఇక్కడ కటింగ్ చేసిన అబ్బాయి ఇంకా ఎవరో ఏదో ప్రాబ్లం అండి, వాళ్ళు మదర్ పోయారు, 11 రోజుల వరకు రాడు. ఇంకా 11 రోజుల వరకు వెయిట్ చేయడం అలాగా, జుత్తు పెరిగిపోతుంది, కంటిన్యూటీలు పోతున్నాయి, ఈ ఆలోచించను. మావిడి నీకు పిచ్చా ఆ మాత్రం కటింగ్ ఆవిడ చేయలేడు అనుకుంటున్నావా నువ్వు? అరే ఆయనే చేయాలంట. ఏమో నాకు అలవాటు. ఇది ఒక దరిద్రమైన గుణం అండి నాది. అందుకే నాకు ఏదైనా హ్యాబిట్ అయితే పోవాలంటే కష్టం, అవ్వదు. జనరల్గా అవ్వదు, ఒకవేళ అయ్యిందే చచ్చింది అది. అలవాటు ఏందో మీకు? అది మానేశాను. మానేశారు? 3 మంత్స్ అయింది. 3 మంత్స్ ఓకే. అతి భయంకరంగా మానేశాను. ఓకే. ఇంకా లైఫ్ లాంగ్ అస్సలు. నా కూతురు దాని ఎక్స్ప్రెషన్తో చంపేసింది నన్ను. షీఈస్ ద మెయిన్ రీజన్. అవునా? ఇంకా అది మానేశాను. ఈవెన్ ఇంట్లోనే తీసుకునేవాడిని, అది ఇప్పుడు లేదు, లైఫ్ లాంగ్ లేదు. ఓకే. సో చాలా గొప్ప డిసిషన్ తీసుకున్నారు అయితే కదా. ఎవరు మా ఎవరు చెప్పినా మారేమో కానీ మీ అమ్మాయి చెప్పింది కాబట్టి డెఫినెట్గా మారుంటారు మీరు. వన్ ఆఫ్ ద రీజన్ బన్నీ గారు. అవునా? ఇంకా ఆ రోజు కొంచెం నేను సీరియస్గా ఉన్నాను షూటింగ్లో, సన్ ఆఫ్ సూర్య షూటింగ్. సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్ ఆఫ్ మన నా పేరు సూర్య షూటింగ్. నా పేరు సూర్య. ఓకే. షూటింగ్ అవుతుంది. ఇంకా నేను కళ్ళు ఎర్రగా అయిపోయి ఒక 3-4 డేస్ నేను షూటింగ్ లేదు. అప్పటికి నేను ఏంటంటే ఎలా మానేయాలి, ఎలా మానేయాలి అనే దీని మీద తర్జన భర్జనై ఐ మీన్ ఎడ్జ్ ఆఫ్ ఇది నన్ను డామినేట్ చేస్తుందని ఒక పక్క ఫీలింగు, అలాగే వదలలేకపోతున్న దరిద్రం. ఏం చెయ్యాలో అర్థం కాదు నాకు. నేనే ఇంకా ఒక 6 మంత్స్ ఐ విజ్ లైక్ ఎ మెంటల్, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. 9:30-10 వరకు ఇంకా అనుకుంటున్నాను, 9:30-10 అయ్యేసరికి నా కంట్రోల్ నాకు ఉండట్లేదు. ఎలాగ 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 ఆ రోజు 9:30 షూటింగ్ అయ్యింది. చూస్తుంటే కొంచెం చూసి కొంచెం షాండ్ షోర్ అవుతుంది, చెయ్యి వణుకుతుంది తెలుసా సీన్ కన్నా. అవునా? ఒకరు చెప్తే అయ్యేది కాదు, మీకు మీరే మానేయాలి అని అనేసి ఆయనకి నేనంటే బాగా ఇష్టం. ఎంత మంచి ఆర్టిస్ట్ అండి మీరు అన్నాడు. దట్ ఈస్ ద మెయిన్ వన్ ఆఫ్ ద ఆఫ్టర్ దట్ ఆ మాట ఆ ఎక్స్ప్రెషన్, అంటే మన మీద ఎంత కేరింగు, మన మీద ఎంత కన్సర్న్ కాకపోతే సూపర్ స్టార్, 100 కోట్ల హీరో, ఒక ఆఫ్టర్ ఆల్ ప్రభాస్ శ్రీను వచ్చిన ఆర్టిస్ట్, హూ బాదర్స్, హూ కేర్స్ సంథింగ్ మనం ఆయనకు ఏదో మైండ్లో లేకపోతే అది అండర్. ది నెక్స్ట్ డే ఐ టేకన్ డెసిషన్. చెప్పారు ఆయనకి మీరు? నేను చెప్పాను. అవునా? అస్సలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే గోవాలో కలిసినప్పుడు చెప్పాను. ఏంటి శ్రీను, ప్రభాస్ శ్రీను ప్రభాస్లా తయారైపోతున్నాడు, నిజమా నిజమా. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అసలు నేను ఈరోజు అది మానేయడానికి కారణం ఆయన. ఈజ్ ద వన్ ఆఫ్ ద నా కూతురు ఆయన. లేదు ఇంకా అక్కడి నుంచి కోట్ బాగాలేదు. 3 మంత్స్ అయింది ఇంక నేను అసలు లైఫ్ లాంగ్ డెసిషన్ టేక్. మీ ప్రభాస్ గారు తెలియదు అనుకుంటాం మీరు తీసుకుంటారని, లేకపోతే ఆయన ఎప్పుడో చెప్పుండేవారు మీకు? ఆయన ఎప్పుడు తిట్టేవారు నాకు. ఒకటి ఆయన ఏంటంటే ఇంట్లో వాళ్ళు చెప్తే ఎవరు సఫర్ అవుతే ఆయన నచ్చదు. వాట్ యు ఎంజాయ్డ్ యూ షుడ్ ఎంజాయ్, సఫర్ అవ్వద్దు. ఇది నీకు నచ్చదంటే నువ్వే మానేస్తావు, నేనేమని చెప్పడానికి. ఆ విషయంలో వెరీ పాజిటివ్ థింకింగ్లో అడ్వాన్స్డ్.
మనం అనుకుంటాం ఫారినర్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు. వాళ్ళు ఇవన్నీ చూసి 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 ముందుకెళ్ళారు. మనం అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేక ఇష్టమే, కాకపోతే వెళ్ళడానికి ఏమనుకుంటారో ఎవరేమని చెప్పి కొంచెం ఆగుతాం, అంతే తేడా. ఇప్పుడంటే డ్రింక్ ఓపెన్ అయింది, ఒకప్పుడు లేదుగా. అక్కడెక్కడో మూల ఎవరెవరో తెలియకండి, ఇప్పుడంతా ఓపెన్. సో అది మనం అడాప్ట్ చేసుకుంది, ఎక్కడి నుంచో వచ్చినవి కాదు ఇవన్నీ. కానీ అసలు మీ జర్నీ అంతా, ఇంతమంది గొప్ప వ్యక్తులతో కలవడం, మీ మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే అసలు విన్నవాళ్ళు మాకే ఎంతో ఆనందంగా ఉంది. ఏదో అండి అదృష్టం అంతే. అలాగా అంటే నాకు బేసికల్గా ఏంటంటే ఉంటే హ్యాపీగా ఉందాం లేదా పడుకుందాం. ఊరికే లోపల ఒకటి బయట ఒకటి, మనం మన మన పని గడవడం కోసం మన ఆత్మను చంపేసుకొని మనం ఏదో 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 మాట్లాడేసి తర్వాత ఏం మాట్లాడామో మనకే తెలియని పరిస్థితుల్లో ఉండడం కంటే హ్యాపీగా ఉంటే నాలుగు మాటలు దొరలేసినా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడినా తీసుకునే మెంటాలిటీ ఎదుటోళ్ళకు ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఫ్రాంక్, ప్రభాస్ ఆడు అలాగే సర్దగా ఉంటాడు హరిగా, అది మనసులో ఏముండదో అలాగే మాట్లాడాడు అని తీసుకునేవాళ్ళే తప్ప ఎవరు సీరియస్గా ఎందుకు తీసుకోరు అంటే ఎవరి మీద మనకు అంత లేదు. మీ నేచర్ తెలుసు, మీ పద్ధతి తెలుసు, పద్ధతి తెలుసు. మనం సరదాగా ఉంటాం, సరదాగా షూటింగ్ అనేకి వెళ్ళిపోతాం. బాగాలేదంటే బాగాలేదని జనాలు బయట తిడుతున్నారు, నిజమేనా తిడుతున్నారు, మరి ఆడాలన్నది ఏంటి, మరి అన్ని తిడుతున్నారన్న రియల్ ఎఫ్లు కూడా ఇలాగే ఉంటారా? ఇంతే అంతేనా? నాకు పెద్ద గాలి తీసేది మా ఆవిడ అంతేనా? ఎన్ని చెయ్యు ఏమి చెయ్యు అసలు ఎన్నిసార్లు సినిమా సినిమా ఫంక్షన్లకు రాదు, సినిమాలు దానికి అట్రాక్ట్ కావు, అసలు సినిమా ఇది చేశాను అది చేశానంటే ఆహా నన్ను సాటిస్ఫై చేసుకోవడం కోసం అది నటిస్తుంది. బట్ అంతసేపు నా కెరియరు అది జీవితంలో మర్చిపోలేనిది ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్ షీ వాజ్ క్రైడ్. ఎందుకని? ఏం చేస్తారు? దిస్ ఇస్ మై న్యూ ఇయర్, మై హస్బెండ్ ఇస్ ఫిట్, he is strong, okay okay he perfect. Left everything super. This is my new year ikkade ade pitch cinema gelli okka kshana cinema gelli adu edo restaurant adi palmuru grills gelli ellochu kani adi manisina tarvata nijanga jayinchina tanipichla yes dinni nenu overcome chesanu siggu jayinchanu deenige nenu banisayanu ఆఫ్టర్ ఆల్ అని అనిపించింది. అంటే మనకి మైండ్లో ఒకటి లేదు అంటే ప్రతిదీ ఆఫ్టర్ ఆలే, ఉంటే ఆఫ్టర్ ఆల్ కూడా ఎవ్రీథింగ్ అని అనిపించింది నాకైతే. అంటే అలా తీసుకుని దానికి ఎడిక్ట్ అయిపోయి అది మానలేని వాళ్ళందరికీ కూడా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎడిక్ట్ అవ్వకండి, మానడం పెద్ద ఇష్యూ కాదండి, ఎడిక్ట్ అవ్వడం బ్యాడ్. ఫూలిష్ రీజన్స్ కోసం ఎడిక్ట్ అవుతాం. ప్రతిదానికి ఒక షాక్, ప్రతిదానికి ప్రతి కష్టానికి ఒక షాక్. ఇప్పుడు మీకు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళడం ఏంటరా అనేసి అంటే ఎవరు తప్పది అంటే మీకు అలవాటు అయింది అని అంటే ఒకనకప్పుడు మీ ఏ బాధతో మీరు దాన్ని టచ్ చేశారు? ఇప్పుడు నేను బాధతో టచ్ చేయలేదు, సంతోషంతోనే. వాట్ ఐ మిస్ రాత్రి 12:00 వరకు టప్ప 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 జోకులు సరదాగా పని అది ఇది చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 లేచిపోవాలంటే నిద్ర రాదు. ఆ నిద్ర కోసం నేను చేశాను. అది ఇంకా అది తర్వాత మీకు ఎలా తెలుసు, అది డామినేట్ చేసేసి ఇంకా అది ఆ తర్వాత ఒక రియలైజేషన్కి వచ్చినాక సచ్చాను. అంటే ఎలా అయిపోయిందంటే అసలు ఇంకా ఏమీ లేదు కదా అని సైకిల్ వేసుకొని ఇప్పుడు ఎక్కడికో జహీరాబాద్ వెళ్ళాలి, కారు లేదంటే కోపం సైకిల్ వేసుకు వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అది ఎవరికి నష్టం? ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. నాకు కారు లేదా, ఈ సైకిల్ ఉందా, వెళ్తా అనేసి వెళ్ళిపోతుంది. ఎవరికి? నీ ముడుకులు ఇరిగిపోతాయి, నీ పిక్కలు ఇరిగిపోతాయి. అదే జరిగేది అంతే. ఇప్పుడు దట్ ఈస్ ద ఫూలిష్ రీజన్. నేను చెప్పే సజెషన్ ఏంటంటే రీజన్స్ ఎత్తుక్కోకండి. మనం చేసే పనికి చాలామంది ఎవరైనా పోయారనుకో, తాగేసేటరా, ఎంత చెప్తే వినలేదు, తాగితే చచ్చిపోయేటట్టు అయితే ఈ పాటికి ఎవడం మిగలడు ఇక్కడ, ఎవ్వరూ మిగలరు. ఎస్పెషల్ హైదరాబాద్లో ఒక్కడ మిగలరు. అది కాదు, దీనికి ఒక రీజన్ తోసేస్తారు.
ఇప్పుడు పలానా అమ్మాయి ఏంటంటే ఆ సినిమా వాళ్ళు అంటే ఎంత కష్టం. ఒక సీరియల్ ఆర్టిస్ట్ని తీసుకుంటే 7:30కి మేకప్ వేసుకుంటే రాత్రి 9 వరకు నాకు గ్యాప్ ఉంటుంది, వాళ్ళకి గ్యాప్ ఇవ్వరు. పట్టప్ప అంటే తెల్లారి 7:30 అంటే 5:30 లేచి ఆవిడ క్యారేజ్ గీరేజ్ ఫుడ్ గిడ్డు కట్టుకొని ఆ కాస్ట్యూమ్స్ గిస్టమ్ వేసుకుని 7:30 లొకేషన్కి వెళ్ళి అక్కడ అరగంట మేకప్ వేసుకుని రెడీ అయ్యి మళ్ళీ రాత్రి 10:30 11:00 ఇంటికి వచ్చి 12 గంటలు పడుకుంటుంది తను. ఏ జాబ్ చేస్తే ఇస్తారా 5,000, 3,000, 4,000 అది ఎవరికి తెలియదు. మళ్ళీ ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం ఈ అమ్మాయి ఏజ్ అన్నీ మానుకొని పనిచేయాలి. ఇవన్నీ ఎందుకు చేస్తారు సరదానా, లేకపోతే ఈ మాత్రం చదువు లేక లేకపోతే ఉద్యోగాలు చేయలేక? అది ప్యాషన్, వాళ్ళకి ఉన్న కమిట్మెంట్, వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అర్థం కాదు. సినిమా వాళ్ళు నువ్వు తీసి పారేస్తారు అంతే. నా ఫస్ట్లో నాకు సినిమా ఇల్లు రెంట్కి ఇవ్వలేదు నాకు. సినిమా మార్నింగ్ అడ్వాన్స్ తీసుకుని సాయంత్రం ఇచ్చేవారు. మీ సినిమా ఉన్నట్టు కదా అలా కాదని చెప్పి నేను ఒక అలెన్స్ వాలి ప్యాంటు, ఒక ఫార్మల్ షర్టు, ఒక ల్యాప్టాపు, ఒక ట్యాగ్, మీ లెన్స్ పెట్స్ ఒకటి. సరే కానీ ఎక్కడ సార్ విప్రోలో చేస్తున్నానండి. అరే అవునండి, వాయిస్ లాంగ్వేజ్ చేస్తున్నానండి. వాళ్ళు అలా మాట్లాడతారు, విప్రోలో చేస్తున్నానండి. మీకు 3 మంత్స్ అడ్వాన్స్ కావాలను. ఎందుకు సార్? 1 మంత్ అడ్వాన్స్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు ఆ అబ్బాయి రెజ్యూమ్తో. మా అబ్బాయి ఇంజనీరింగ్ బీటెక్ అయిపోయింది, ఏదైనా జాబ్ ఉంటుంది చూడండి. ఓహో ఇదొకటి బుక్. 4 ఫ్రెండ్స్ ఫోన్లు ఇచ్చేవాడిని నేను. వాళ్ళేమో చెప్పేవాడిని ఎప్పుడు బిజీగా ఉన్న తర్వాత రా అని చెప్పరా అని చెప్పేసేవాళ్ళం. ఈ ఫోన్ చేసేవాడు వాళ్ళేం బిజీగా ఉన్నదని చెప్పేవారు. అరే ఏం చేస్తాం తర్వాత సినిమా వాళ్ళంటే ఏంటండి ప్రాబ్లమ్? మీరు తాగుతారండి, ఎవరు తాగరండి చెప్పండి. ఈరోజు ఎవరు తాగడం వల్ల ఎవరైనా ఉన్నారో చెప్పండి. ఈడు తాగుతాడంటే న్యూస్, అలా 100 మంది తాగినా న్యూస్ కాదు, పబ్లిక్ ఫిగర్ కదా మరి. నేనేంటంటే నేను చెప్పే సజెషన్ ఒకటి, డోంట్ మేక్ రీజన్స్ ఎందుకు నేను తాగేస్తున్నాను, నా పిల్లం బాధపడలేక తాగేస్తున్నాను, నాకున్న టెన్షన్కి నాకు ఇది రిలీఫ్ తాగేస్తున్నాను. టెన్షన్ నువ్వు తెచ్చుకునేవి, ఇది తాగడం వల్ల రాలేదు కదా టెన్షన్. సో అది నేనేంటంటే నాకు పాప, నా కెరియర్ అన్నీ ఆలోచించి నేను ఒక డెసిషన్ గురించి తీసుకున్న నిర్ణయం అంతేగాని అంతకు మించి ఓ ఏదో పెద్ద ఫిలాసఫీ ఇందులో ఏమీ లేదు. చిత్రపురి కాలనీలో ఫ్లాట్స్ ఇస్తున్నారంట కదా, ఇండిపెండెంట్ విల్లాలు కానీ అవి కానీ అవన్నీ తీసుకోవడం జరిగిందా మీరు? లేదండి, నాకు ఓన్ ఫ్లాట్, నాది మా నాన్నగారు ఇచ్చింది. అంటే వాళ్ళ సబ్సిడీలో వస్తుంది కదా మీకంటూ ఒక గుర్తు. అంటే నాకు ఏరియా బాగా అలవాటు అయిపోయింది మోతీ నగర్. నాకు ఏంటంటే ఇట్స్ లైక్ మా ఇంటి ముందు పార్క్ ఉంటుంది. తిరుపతిలో మనకి ఎలాగైతే మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్ళేటప్పుడు 4:30కి లైట్స్ ఆన్ చేసేసి ఓం గోవింద ఆయన మహా అని మార్నింగ్ అంతా ఆ పార్క్లో మైకులు ఉంటాయి, ఆర్గనైజేషన్ బాగుంటుంది. మైకులు ఉంటే మార్నింగ్ వేసే సాంగ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అండ్ ఇట్స్ సెక్యూర్డ్. ఇప్పుడు నేను అవుట్డోర్ 10 రోజులు 15 రోజులు వెళ్ళిపోతే మా వైఫ్ మా అత్తగారు ఇక్కడే మెట్రో దగ్గర పక్కనే, దానికి ఇద్దరు బామ్మ ఇద్దరు తమ్ముళ్ళు, దాని సేవకే నాకు తెలిసి ఇద్దరు అయిపోతారు. ప్రతి దానికి ఆ తమ్ముడిని ఈ తమ్ముడిని ప్రతి దానికి ఇంకా మా ఇది ఆఫీస్కి వెళ్తే ఆయన ప్రతి ఇంట్లో పెడతారు. ఇప్పుడు ఇదివరకంటే చిన్నపిల్లలు అడుగు పెళ్ళిళ్ళు లేని వాళ్ళకి ఇంకా అయినా సరే వాళ్ళకి చిన్నపిల్లలాగా చూస్తారు. సో మా అత్తగారు అక్కడి నుంచే తను ఎక్కడికైనా అవుట్డోర్ వెళ్ళినా తను వచ్చి ఇంట్లో ఉంటుంది. సో మంచి సపోర్ట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది. సపోర్ట్ నేను నా వైఫ్ లేకపోతే నథింగ్ అండి. ఎస్ ఐఎమ్ ఈ డ్రెస్ ఏమీ నాకు తెలియదు. ఇంటిలోకి వెళ్తే నా అంత దరిద్రుడు ఇంకోలేడు. ఐ మీన్ టు సే రెస్పాన్సిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీథింగ్ సంపాదించడం అనేది తప్ప నాకు వేరే తెలియదు. అండ్ సేవింగ్స్ ఏమైనా ఉంటే బయట రిమైనింగ్ ఎవ్రీథింగ్ తనే. ఇంక ఏది నన్ను ముట్టుకోనేవద్దు కూడా, అంటే ఇదేదో గొప్ప చెప్పినట్టు కాదు. తను నా వరకు నేనేం చేయలేదు. చాలామంది చిన్నప్పటి నుంచి నాకు విషయాలు తప్ప ఇంట్లో విషయాలు పట్టించుకోరు. ఒకవేళ ఎప్పుడైనా టచ్ చేసి అంటాను ఇది కూడా చెప్పొద్దా నీకు అని అంటాను. ఐ థింక్ ఇప్పుడు మీరు వేసుకున్న టీషర్ట్ కూడా మిస్సెస్ సెలెక్షనే. నాకు అనేక ఉన్నది కదా, ఏ డ్రెస్ లేదు అనేక ఉంటుంది.
ఎప్పుడైనా నేను యుఎస్ వెళ్ళినప్పుడు మొన్న షాపింగ్ చేశాను అంతే, తను లేదు కాబట్టి. అది కూడా వాట్సాప్లో ఫోటోలే పంపించేసి తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ ఇవి రేట్లు ఇవి ఎట్లా ఉన్నాయి. నాకు ఫ్రెండ్ శ్రీరామ్ అని ఉన్నాడు యుఎస్లో, వాడే ఈ షాప్ బాగుంటుంది ఆ షాప్ బాగుంటుంది అక్కడికి అన్నీ తీసుకెళ్ళి ఓ 2 డేస్లో ఎక్కువ నా కూతురికే షాపింగ్ చేశాను. తను తనకి డ్రెస్సులు బాగానే కొనుక్కుంటుంది, ఎక్కువ డ్రెస్సులు పిచ్చి తప్ప ఇంకేం లేదు. అంతే భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటారు? ఇలా రోజు రాగస్వామి అంటాను, మీరు ప్రత్యక్షం అవ్వకండి, ఏం చేసావు ఆయన ప్రత్యక్షం పెట్టి నన్ను తినేస్తారు, ఇక్కడ మీడియా కూడా ఉంటుంది, బాగా పెట్టారా మీరు, ఏదో చేసేటండి ప్రభాసం దేవుడు ప్రత్యక్షమయ్యాడట. అసలు నిజంగా చేశాడా నిజంగా చేయలేదా, దీంతో మీ అభిప్రాయాలు ఎట్టి మీ ఆలోచనలు ఎట్టి, ఇన్ని క్వశ్చన్లతో నేను చచ్చానే ఇంకా. అందుకనే కోరుకోరు అనమాట వద్దు బాబిలా. నాకు బ్రహ్మాదంగా చెప్పినట్టు రాత్రి పడుకొని తెల్లవారు ఇప్పుడు లేచానంటే అమ్మ స్వామి థ్యాంక్స్, ఈరోజు నేను పని చేయడానికి ఐఎమ్ రెడీ అనేది ఉంటే చాలు. నాకు పెద్దగా ఆశలు లేవండి, ఏవో ఆస్తులు సంపాదించేయాలి తరతరాలు సంపాదించినట్టు ఉండిపోవాలి ఇది నాకు లేదు రాదు. అండ్ నాకున్న సర్కిల్ కూడా అలాంటిదే, నా షటిల్ బ్యాచ్ కానీ నాకున్న ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ సోకాల్డ్ ఇప్పుడున్న హీరోస్ కానీ మా డైరెక్టర్స్ కానీ అందరు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయినాక ఏంటంటే టైం తగ్గిపోయింది. ఇప్పుడు మీరు రిటైర్ అయిన తర్వాత మీకు వచ్చే ప్రావిడెంట్ ఫండ్తో ఒక ఇల్లు కొనేసి అది సగంలో ఆగిపోతే ఆ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ అమ్మేసి దీన్ని పూర్తి చేసి శంకుస్థాపన కూడా ఎక్కువ మంది పిలిస్తే ఖర్చు అని చెప్పి లిమిటెడ్ క్రౌడ్ని పిలిచి ఈ కల్చర్ లేదు ఇప్పుడు. నొప్పి వచ్చేస్తుంది సార్ నిజంగా, నవల ఓవర్ నైట్లో బుర్ర బాటలు కొట్టేసి ఎవరి దగ్గర 10 కోట్లు తెచ్చి ముందు ప్యాలెస్ కట్టేయాలి అంతే, ఆ థాట్స్ లేవు కదా ఇప్పుడు. ఒక లైఫ్ లాగా 35 సంవత్సరాలు పనిచేసినాక నాకు వచ్చే డబ్బులు తెచ్చేయాలని లేదు ఓవర్ నైట్. కూడా మా ఆర్టిస్ట్లో కూడా కొంతమంది ఇప్పుడు ఓవర్ నైట్లో నువ్వు రోజుకి 1 లక్ష కోట్ చేస్తున్నావా 50,000 కోట్ చేస్తున్నావా వాళ్ళకి తెలుసు. మాకున్న ప్రొడ్యూసర్లకి వాళ్ళ ప్రొడ్యూసర్లు అయ్యారు అంటే ఎన్నో వ్యాపారాలు చేసి ఎంతో కల్చర్ వేసుకుని ఎంతో కష్టపడి రూపాయి రూపాయి మీ మీద ఎంత రూపాయి వస్తుందో వాళ్ళకి తెలుసు. నువ్వెవరు డిమాండ్ చేయడానికి, నువ్వు డిమాండ్ చేసి ఇచ్చేస్తారు ఏంటి ఎవరు అంతే ఇస్తారు, నీ అరుపులు నీ గోళ నీ ఇదే మిగులుతుంది తప్ప వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. నీ దగ్గర టాలెంట్ ఉందనుకో వస్తారు దగ్గరికి వచ్చి మరీ తీసుకెళ్తారు. దానికోసం మనం ఎందుకు మనం ఇది అది అనుకోవడం? ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఈరోజు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అంటే ఎంతో కష్టమైన జాబ్ అండి నిజంగా. వాళ్ళు ఆస్తులను బలంగా పెట్టుకుని వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ మైండ్ సెట్టు అంత అనుభవించిన వాళ్ళు ఈరోజు ఏదని లేదనుకును ఆ సిచ్యువేషన్ చాలా చచ్చిపోవడానికి. కోట్ల రూపాయలు పెట్టి ఆ సినిమా ఏమవుతుందో తెలియదు లాస్ట్ పోయి. ఇప్పుడు ఏదైనా అప్పు చేసి ఎక్కడైనంటే ఒక 10 లక్షలు పోయిన దగ్గర కనీసం ఒక 2 లక్షలు 3 లక్షలు రికవరీ ఉంటుంది, దీనికి ఏమీ ఉండదు. ఇది అసలు నిజంగా ప్రొడ్యూసర్ జాబ్ చాలా కష్టం నాకు తెలిసి. మరి మహానుభావులు వాళ్ళకి వాళ్ళు గుండె 4-5 గుళ్ళు ఉంటాయేమో నాకు తెలియదు కానీ నిజంగా ఒక ఫలానా ఏదో అక్కడ కట్టాము చిట్ ఫండ్ అది లేచిపోయింది అనేసరికి కిట్ట కిట్ట కొట్టుకుంటాం మనం. అది కూడా 1 లక్ష 10 లక్షల మనం ఎంత కట్టాము ఇన్సూరెన్స్ ఎంత కట్టాము అది ల్యాప్స్ అయిపోయింది కొలాప్స్ అయిపోయింది అంటేనే మనం తట్టుకోలేమే. ఈరోజు ఇన్ని కోట్లు పోతున్నాయంటే ప్రొడ్యూసర్లు కొన్ని వాళ్ళ మీద ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ మీద పెట్టినవే కాదు కదా, మనల్ని నమ్మి మన మీద పెట్టినవి. అలాంటిది మనం ఎందుకు డిమాండ్ చేయాలి? నేను అదే ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, 25 రూపాయలు కూడా నేను పనిచేస్తా, నాకు పని ఇవ్వండి, గివ్ మీ వర్క్, పనిచ్చి పని చేయమనండి, ఎంత వేసి అంత ఇవ్వండి. నా క్యాలిక్యులేషన్ ఏం లేదండి, ఇదివరకటి రోజుల్లో నేను ఇంట్లో ఉంటే దానికి దీనికి మొత్తం కలిపి ఒక 2,000-3,000 ఖర్చా, అదే బయటకు వెళ్తే 5,000 ఇవ్వని 6,000 ఇవ్వని అది ప్లస్ ఇది 8,000 అంటే ఇవ్వని. సో మై క్యాలిక్యులేషన్ అది, నువ్వు ఇంట్లో కూర్చోకు, లెట్ ఇట్ బి వర్క్, నువ్వు బయటకు వెళ్ళు, నీకు 5,000 ఇచ్చారా 10,000 ఇచ్చారా 1,00,000 ఇచ్చారా అది ఆయన ఇష్టం, నువ్వు సాటిస్ఫై చేయి. నిన్ను నమ్మి నేను పిలిచినందుకు నువ్వు జస్ట్ యూ సాటిస్ఫై దా, పనికి వెళ్ళిపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి నుంచి బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నాడు అంటే హస్బెండ్ ఆ వాల్యూ వేరు, రోజు ఇంట్లో కూర్చొని తిని నన్ను తింటున్నాడంటే ఆ వాల్యూ వేరు.
లేడీస్ అంటున్నారు ఇప్పుడు మహిళా సంఘాలు. మరి హస్బెండ్ అన్నాను నేను, మరి హస్బెండ్ అంటే లేడీ అయితే కనెక్టెడ్, హస్బెండ్ హస్బెండ్ తో కనెక్టెడ్ కాదు కదా. మరో జన్మ అంటూ ఉంటే ఇలాగే మేల్గానే పుట్టారనుకుంటున్నారా? ఈ జన్మ చాలు, నెక్స్ట్ జన్మ ఏదనేది నాకు తెలియదు, రేపే నాకు తెలియదు, నెక్స్ట్ జన్మ వరకు. ఒకవేళ ఉంటే మీరు ఏమనుకుంటారు, ఎలా పుట్టారనుకుంటున్నారు? ఒకవేళ ఉంటే నేను నాకు ముందు నుంచి మా నాన్నగారు కోరిక తీర్చాలి, డాక్టర్ అవుదాం అనుకుంటా. వచ్చే జన్మకి రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. నెక్స్ట్ జన్మ అంటుంటే ఆయన కోరిక తీరుస్తా. మరి ఈ ఈ జన్మలో నేను తీర్చేది డాక్టర్ వేషాలేడు అంతకు తప్పించి, ఓ మెంటల్ డాక్టరో లేకపోతే తాగుబుచ్చి డాక్టరో ఏదో. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు ఇన్నాళ్ళు, కష్టం సుఖం ఉన్నవాళ్ళని చూశారు, కృష్ణానగర్లో కష్టాలు చూశారు, రేపు మీ అమ్మ ఇండస్ట్రీలోకి వస్తానంటే ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను. ఎందుకో? ఎందుకో? పనికిరాదు. ఆమె పనికిరాదు అంటున్నారా? అది మీలాగా కనిపించదేమో, టాలెంట్ ఉన్నట్టు కనిపించదేమో. నా కూతురు గురించి నాకు తెలీదా? అంటే ఇది గొప్ప కాదు, అంటే దాని చదువుకున్న స్కూల్ ఎలాంటిది అంటే వాళ్ళకి ప్రభాస్ని తెలియదు. ఓహో రైట్. అది ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్తుంటుంది. ఇప్పుడు నా ఇండివిజువల్ హౌస్ మోతీనగర్లో ఉన్నాను, వాళ్ళందరూ ఎక్కడ చిరాక్స్ పబ్లిక్ స్కూల్ పక్కన అక్కడ జూప్లెక్స్లో అట్లా ఉంటారు ఫ్రెండ్స్ మొత్తం. ప్రతి సండే ఏదో పార్టీకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వేర్ యూ స్టేయింగ్ వర్ణిక అంటే ఐఎమ్ స్టేయింగ్ ఇన్ మోతీనగర్. మోతీనగర్ అయ్యి బాబాయ్, ఇది మోతీనగర్ ఏంటి, నేను బజార్ అనుకుంటున్నారు ఏంటి నాకు అర్థం కాదు. బంజార్ అక్కడ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నా కూతురు ఈ టార్చర్ స్టార్ట్ అయింది నాకు. డాడీ ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు మోతీనగర్ కహా హే, మోతీనగర్ తుమారా ఫ్లాట్ మే రైతా హే, ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ హౌస్ నయ్యే ఇలా అడుగుతున్నారు డాడీ అంటే. అప్పటికి ఇప్పటికి నేను ఏకి హే, నేను ఇలాగే ఉంటాను హే, ఉసుకే నయ్య హే ఇది అంటుంటే మా ఆవిడ ఎవరికైనా పిల్లలందరికీ ఫంక్షన్ పెట్టాలంటే నాకు భయమేస్తుంది. వాళ్ళకి అడ్రస్ చెప్పాలంటే సమంగ మా ఇంటికి అడ్రస్ సమంగ రాదు. ఇదివరకు నేనేం చెప్పేవాడిని, అరే నువ్వు ఎక్కడ ఉన్నావు, పలానా మోతీనగర్ జంక్షన్ ఉన్నావు ఉన్నావా. అవును మరి అది మీ జనరేషన్ సరిపోయింది, మరి వీళ్ళేమో మీ నెక్స్ట్ జనరేషన్ అయిపోలే. అడ్రస్ కూడా చెప్పడానికి అవ్వదండి, అది అలాంటి ఏరియా అది. ఎక్కడ ఉన్నావు అని వాడిన, ఫలానా జంక్షన్ ఎక్కడ నుంచి ముందుకురా వచ్చాను సార్, ఏముంది దుర్గా వ్యాన్స్ ఉందా? అవును సార్. అక్కడ లెఫ్ట్ తీసుకో అంటే అక్కడ తెలిసిపోయేదండి. విజేత థియేటర్ అంటే ఎవరికి తెలియదు, ఒక థియేటర్ ఉంటుంది అక్కడ, ఆ థియేటర్ అంటే ఎవరికి తెలియదు. మోతీనగర్ ఏరియాలో థియేటర్ కూడా, థియేటర్ విజేత థియేటర్ ఉంది చూసారు మీరు ఎలాగన్నారు. నిజంగా ఇంత ఎప్పుడు మారుస్తున్నారు చెప్పండి అడ్రస్. ఏముండండి ఇప్పుడు సినిమాలే రావాలి నాలుగు ఇట్లు పడాలి. సేవింగ్ చేస్తున్నారు లేదా చెప్పండి ఫస్ట్. సేవింగ్స్ అంటే ఇప్పుడు ఏం లేవండి, అంత మా నాన్నగారు ఇచ్చింది తప్ప. నేనంటూ సంపాదించింది ప్రభాస్ శ్రీను అంతే, అంత నాకు సరిపోయినట్టుగా నాకు భగవంతుడు ఇచ్చాడు. నాకు ఓ వెంపర్లాడాల్సినంత అవసరం లేని స్టేటస్ నాకు ఉంది. ఇప్పుడు మీకు అనిపించట్లా మీ అమ్మాయి కోరిక తీర్చాలని అడ్రస్ ఎలా అన్నా మార్చాలి అని అనిపించట్లా? నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏదైనా అవకాశం ఉంటే ఒక గ్రేటర్ కమ్యూనిటీకి వెళ్ళి, ఇంక నా వైఫ్ కూడా అంటే మెయిన్ ఎస్పెషల్లీ తనకు ఆడుకోవడానికి లేదు, కింద వాచ్మెన్ అబ్బాయి తప్ప ఆ నాలుగు గోడల మధ్య ఉండాల్సి వస్తుంది. ఎక్కడికైనా అంటే నేను తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇఫ్ ఐఎమ్ బిజీ నేను దానికి ఎఫర్ట్ చేయలేకపోతున్నా. సో ఇట్లాంటివి ఉంటే బాగుంటుందని నాకు ఒక ఆలోచన ఉంది, అది కూడా 6-7 మంత్స్లో నేను ప్లానింగ్ చేస్తాను. డెఫినెట్గా నా కూతురు కోసం నేను చేయాలి తప్పదు, ఇట్ హ్యాస్ టు బి. సరే ఒకవేళ రేపు నిజంగానే ఆ అమ్మాయి నాన్న నేను వస్తాను ఇండస్ట్రీకి అని అంటే అనుకుందాం కాసేపు రా అంటాను, 10 రోజులు 15 రోజులు ఇంటికి వెళ్ళిపోద్ది. నాకు అది నమ్మకం, ఇండస్ట్రీ మీద నమ్మకం, నాకు నమ్మకం ఉంది. ఎందుకు అంటే ఇంత స్ట్రెయిన్ ఎవరు తీసుకోలేరు నాతో. నాకు నేనైతే ఈ జనరేషన్ పాలసీ నేను నమ్మనండి. నా కూతురు నాలాగా అవ్వాలని రూల్ లేదు, అది అవ్వదు కూడా. ఎందుకు అంటే దాని థాట్స్ వేరు. ఇప్పుడు నన్నే యాక్టర్ నేను, నన్నే డాడీ ఇట్స్ ఎ సీన్, వై యు ఆర్ క్రయింగ్, ఇట్స్ ఎ ఆర్టిఫిషియల్, దే ఆర్ యాక్టింగ్ అని నాకే చెప్తున్నప్పుడు అసలు అట్రాక్ట్ అవ్వదు. దానికి ఎంతసేపు వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ అలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళకి స్కూల్ ఫీజు 3 లాక్స్, ఇది చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు కానీ స్కూల్ ఫీజు 3 లాక్స్ అయితే
పోని 1 lakh పోని లిస్టులు వేసుకున్నా. గ్రీన్ డే, బ్లాక్ డే, ఫ్రైడే, మండే, ఆ డే, ఈ డే, ఆ డే, ఈ డే, ఈ కలర్ డ్రెస్. మన చిలుకూరు టెంపుల్కి వెళ్ళినప్పుడు పంతులు గారు అదే తిడుతున్నారు, చిల్డ్రన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, నెఫ్యూ డే, ముందో డే, ఎదురింటో డే, పక్కింటో డే, నీ పిండకు డే, ఆ డే, ఈ డే, ఫ్రెండ్షిప్ డే, లవర్స్ ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే, స్ట్రేంజర్స్ డే, కేసిన్ ట్రావెల్స్ డే, ఈ ట్రావెల్స్ డే, ఆ ట్రావెల్స్ నుంచి వచ్చిన వాళ్ళ డే, వైజాగ్ ట్రావెలర్స్ డే, గోవా ట్రావెలర్స్ డే, ఇన్ని డేలు ఉన్నాయమ్మా, దేవుడిచ్చింది ఒకడే, ఒకే డే నిన్ను పుట్టడానికి అని ఆయన చెప్తుంటే నేను అలా వింటున్నాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఆయన కూడా అదే అన్నారు. ఈ విషయంలో నాకు అందరూ మీడియాలో అందరూ వ్యతిరేకత నాకు చూపిస్తున్నా నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే మాట్లాడతాను. ఇది సత్యం, ఇది నిత్యం, నాకేం మార్పులు ఉండవు అని ఆయన చెప్తుంటే నాకు పాపం మా మిస్సెస్ దానికి రేపు వర్క్ ఉందంటే ఈరోజు సాయంత్రం అది షాపింగ్ చేసి దానికి కావలసిన కుట్టి ఆ డ్రాయింగ్ వేసేసి రెడీ చేసేసి ఇది మాత్రం ఇలాగ పాప్కార్న్ లోపల టీవీ చూస్తుంటుంది, మమ్మీ అయిపోయిందా మమ్మీ అంటుంటుంది మధ్యలో. పేరెంట్స్కి ఇంత స్ట్రెయిన్ అయిపోయి ఇంత లైఫ్ వాళ్ళు చేసుకున్న వాళ్ళు రేపు ఇన్ని చూసినాక నన్ను చూసినాక ఆ సినిమాకి ఎందుకు అట్రాక్ట్ అవుద్ది? డెఫినెట్గా అవుతుంది. సరే నమ్ముతున్నాను. ఏది ఏమైనప్పటికీ ఐడ్రీమ్ నుంచి మేమంతా కూడా కోరుకునేది ఏంటి అంటే ప్రభాస్ శ్రేణు గారికి ఇంకా బోల్డ్ని మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని, థ్యాంక్ యూ, మీ అమ్మాయి కోరిక మేరకు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలోకి మీరు ఎంటర్ అవ్వాలని, మీరు సేవింగ్ మొదలు పెట్టాలని డెఫినెట్గా సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు శ్రేణు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నిజంగా చాలా మంచి టైం ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ప్రభాస్ శ్రీను, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. యువర్ డ్రీమ్, మై డ్రీమ్ ఈజ్ iDream.